ఆగస్ట్
మముక
మాచే తల్లి, నీ రుణము నెట్ల తీర్చుకోనే నేల తల్లి. తల్లి నీ పాలదారలే, రేగడిలో పారే నీడై, నీ గుండెల గదిలో గనులే, తరతరాల తరగని సిరులై. జనని 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 జై తెలంగాణ. మహనీయులు నడిచిన భువనం, తరతరాలకు ఓని దర్శనం. కాళోజీ కవితలమవుతాం, దాశరథి పద్యాలవుతాం, పోతనలో పావాలవుతాం, సోమనకి స్నేహితులవుతాం, గమ్యం ముద్దాడి వస్తాం. జనని 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 జై తెలంగాణ. నీ వంటి తల్లి లేదే జగతిలో. మహిళా సంఘం భవనం ప్రారంభించుకుని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకందరూ తెలుసు, తెలంగాణ ప్రభుత్వం మనందరం కూడా పోరాడి తెచ్చుకున్న ప్రభుత్వం. ఇంతకుముందు మా అక్క అన్నట్టు అందుకే ఇంతకుముందు 30-40 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలు ఎంత పని చేసినాయి, ఏం పని చేసినాయి, ఇప్పుడు ఈ 4 ఏళ్లలో ఏం జరుగుతుంది, ఒక్కసారి మీరు మనసుని గుండెమే చేపెట్టుకుని ఆలోచించాలి. అనుకున్నాం చాలా విషయాలు చేద్దాం, చేయాలనుకున్నాం. కొన్ని విషయాలు అనుకోని కూడా, ఎలక్షన్లలో చెప్పని విషయాలు కూడా చాలా చేస్తున్నాం. ఇప్పుడు ఎలక్షన్లలో చెప్పని విషయాలు బ్రాహ్మణ మనకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి, కొన్ని చేయాలనుకున్నాం. మొట్టమొదటి మనం కళ్యాణ లక్ష్మి ఎలక్షన్లలో మనం చెప్పాలి, కానీ పేదోళ్ళ ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఇబ్బంది అవుతుంది, కాబట్టి వాళ్ళకి సాయంగా ఉండాలని చెప్పి మీ అందరూ తెలిసి 50,000 నుంచి మొదలయ్యి 75,000 నుంచి ఇవాళ 100,000 రూపాయలు పేదోళ్ళ ఇంట్లో, అది ఏ కులమైనా కావచ్చు, ఆడబిడ్డ పెళ్ళి అయితే ప్రభుత్వమే 100,000 రూపాయలు పంపిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆ కార్యక్రమం ఒకటి పెట్టారు. ఇంకో కార్యక్రమం మనం మిషన్ భగీరథ అనేది కూడా మనం ఎలక్షన్లలో పెట్టుకోవాలి. ఇంటింటికి నీళ్లు పెట్టి మంచినీళ్ళు ఇవ్వాలి. కార్యక్రమైనా తెలంగాణలో మన నీళ్ళ బాగా ఇబ్బంది అవుతున్నది, అక్కా చెల్లెళ్ళకి బాగా ఇబ్బంది అవుతున్నది అని చెప్పి మనం ఆ కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. చాలా ఖర్చు అవుతున్నది దానికి కూడా. ఇవాళ మొన్న పెచ్చోర గ్రామంలో మనం గంగ నీళ్ళు కూడా తెచ్చుకున్నాం గ్రామానికి. ఇంకా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చే పని మిగురున్నది, దానికి కూడా 10 పైసలు మంజూరు చేసుకున్నాం. ఈ ఒక్క గ్రామానికే నల్లా పెట్టి నీళ్ళు వేయడానికి లోపల 60,000,000 రూపాయలు మంజూరు చేసుకున్నాం. 29 లక్షలు అంటే 4 కోట్లు బెజ్జోరా సిద్దపల్లి కలిపి కేవలం మంచినీళ్ళు నల్లా పెట్టి ఇవ్వడానికి 1 కోటి రూపాయలు మంజూరు చేసుకున్నాం. ఎందుకంటే అది అత్యంత అవసరమని భావించింది ప్రభుత్వం. ఇల్లు కూడా కావాలి, కానీ కొద్ది నెక్స్ట్ స్టేజ్లో చేసుకుందాం, మొదలు ఈ పనులు అయిపోయిన తర్వాత ఆ పనులు చేసుకుందామని ఆలోచించింది. తప్పకుండా చెప్పింది కొద్దిగా అటో ఇటో, కానీ చెప్పని కూడా చాలా చేయాల్సి చేస్తున్నాం కాబట్టి
మనం డబ్బులు గవ్వే పిండి గదే పిండికి రొట్టె వేసుకుంటే పోవాలి. ప్రభుత్వమైనా మన సంసారమైనా మన ఇంట్లో కూడా గదే వేస్తాం మనం. మన ఇంట్లో మనం బిడ్డ పెళ్లి చేసినాక మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి? ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు ఎప్పుడు కట్టాలి, బిడ్డ పెళ్లి ఎప్పుడు చేయాలి, ఇట్లా ఆలోచించుకునే పోతాం మనం కూడా. ప్రభుత్వం కూడా గదే. కాబట్టి మనం కళ్యాణ లక్ష్మి లాంటిది, కేసీఆర్ కిట్టు లాంటిది. ఇవాళ కేసీఆర్ కిట్ అని ఒకటి పెట్టుకున్నాం. గర్భిణీ మహిళలు ఉంటే వాళ్ళు కాన్పులకు పోతే, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే బాగా పైసలు ఖర్చు అవుతున్నాయని, గవర్నమెంట్ హాస్పిటల్నే మంచిగా చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రులనే ఫ్రీగా చేసుకుంటట్టు చేసుకున్నాక మళ్ళా ఒక్కొక్కరు 12,000 రూపాయలు నెలకు 2,000 రూపాయలు చొప్పున 6 నెలల పాటు 12,000 రూపాయలు మళ్ళా తల్లికి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని, దాంతోపాటు కేసీఆర్ కిట్ అని ఒకటి మంచి వస్తువులతో ఒకటి సూట్ కేసు ఇచ్చుకోవడం, ఇట్లా ఈ కార్యక్రమం కూడా మొదలు పెట్టుకున్నాం మనం. ఇది కూడా మనం ఎలక్షన్లలో చెప్పుకోలేదు, కానీ అవసరం, పేదోళ్ళకి అవసరం కాబట్టి చెప్పుకున్నాం. ఇట్లా చాలా విషయాలు ఎక్కడికక్కడ పేదోళ్ళ కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మీ అందరు కూడా చూస్తున్నారు. మహిళా వాహనాలు కావచ్చు, ఊళ్ళలో సీసీ రోడ్లు కావచ్చు, పెద్ద బీటీ రోడ్లు కావచ్చు. ఇంతకుముందు రోడ్లు ఎట్లుంటుండే, భీమగల్ పోతే రోడ్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది మీకే అర్థమైంది అనుకుంటా. ఇక్కడ ఆటోలో పోతే ఇంతకుముందు భీమగల్ పోయేటప్పుడు రోడ్ ఎట్లుండే, ఇప్పుడు రోడ్ ఎట్లున్నది. ఇవన్నిటికి కూడా మనం పైసలు, మనం ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు మన తెలంగాణ కోసమే మనం ఖర్చు పెట్టుకుంటాం. రైతులకు ఎకరానికి 4,000 రూపాయలు ఇవ్వాలి పంటకు, ఎందుకంటే ఇబ్బంది అవుతున్నది నీళ్లు లేక, ఎరువుల మందు సంచు పంపుతుంది ఇబ్బంది అవుతున్నదని అది కూడా పెట్టుకున్నాం. దానికి 12,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి సంవత్సరానికి. ఇట్లా కొన్ని కార్యక్రమాలు ఒక్క ఇళ్ళ ఒక్కటే తప్పించడం, మనం చెప్పిన అన్ని వేసుకుంటా పోతున్నాం. చెప్పని చాలా విషయాలు చేస్తున్నాం, చెప్పిన అన్ని చేస్తున్నాం. కాబట్టి అర్థం చేసుకోవాలి దయచేసి. ఆ ఇళ్ళు ఒక్కటి మాత్రం, దానికి కొన్ని ఇబ్బందులు ఏమున్నాయంటే జాగలు దొరుకుతాయి ఒకటి, రెండు కాంట్రాక్టర్లు కూడా ఆ రేటు తక్కువైందని చెప్పి కాంట్రాక్టర్లు కూడా ముందుకు వస్తలేదు. ఆ రేటు పెంచుకునే అవసరం ఉన్నది, కొద్దిగా డబ్బులు కూడా ఎక్కువ కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అదొక్కటి అట్లా పక్కన పెట్టి మిగతా ఇవన్నీ చేసుకొని ఇమీడియట్గా మళ్ళీ అవి కూడా టేకప్ చేద్దాం, అవి కూడా చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి, అన్ని విషయాలు కూడా ఏది చేసినా మన కోసమే జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వంలో, అది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఇన్సూరెన్స్ కూడా పెట్టాలని అనుకుంటున్నాం. ఎట్లా చనిపోయినా సరే 19 నుంచి 60 సంవత్సరాల్లో మనిషి ఏ రకంగా చనిపోయినా సరే, రైతు ఒక గుంట భూమి ఉన్నాడైనా సరే 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబంకి ఇవ్వాలని చెప్పాలిగా చేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే మీరు ప్రేమతో ఆశీర్వదించి గెలిపించారు మమ్మల్ని, టీఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రిని కేసీఆర్ చేశారు, నన్ను ఎమ్మెల్యేగా చేశారు, కవితమ్మని ఎంపీగా చేశారు. మాకు మీకు పనిచేయడం కంటే మాకు మిగిలింది ఇంకేం లేదు. కాబట్టి ప్రతి రూపాయి మా ప్రతి క్షణం తెలంగాణ కోసమే పనిచేస్తాం. ఎందుకంటే ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులం కాబట్టి నేను పక్తు రాజకీయ నాయకుడిని కాదు, నేను లీడర్ని కాదు. నాకు మనం ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులము కాబట్టి తెలంగాణకు ఏం అవసరమో అవి చేసుకుంటూ పోవాలని చెప్పి నేను కవితమ్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నాం. ఇంకా మీ ప్రేమ ఆశీర్వాదం ఇక్కడనే ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇంకా మంచి పనులు కూడా చేసుకుంటాం. ప్రస్తుతానికి ఈ మహిళా భవనానికి కాంపౌండ్ వాళ్ళు బాత్రూమ్ కావాలన్నారు, తప్పకుండా చేసుకుంటాం. ఇప్పుడేమో మనం అనుకున్నాం ఎకరానికి 4,000 రూపాయలు వస్తాయి పంటగా అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతానికి నీళ్ళొచ్చే కార్యక్రమం కూడా మొదలు కాబోతున్నది. పోచంపాడు ప్రాజెక్టు ఫస్ట్ నింపుకోవాలి. పోచంపాడు ప్రాజెక్టు నింపుకోవడానికి అక్కడ మేడిగడ్డ నుంచి నేను తీసి వచ్చేదంట నింపడానికి పైసలు మంజూరైనాయి, పనులు మొదలైనాయి, పనులు కూడా ఫాస్ట్ అవుతున్నాయి. 6 నెలల కాలంలోనే పోచంపాడు ప్రాజెక్టుని మళ్ళీ రివర్స్ గోదావరిలతో నింపుతాం. ఒక్కసారి మనకు పోచంపాడు ప్రాజెక్టు నిండినాయంటే అక్కడి నుంచి మనం ఒక పైప్ లైన్ ప్లాన్ చేస్తున్నాం. ఈ మీద మన మీదకెళ్ళే పోతుంది, మన మీదకెళ్ళి పైప్ లైన్ పోయి ఈ భీమగల్ ప్రాంతం అంతా కూడా ఆ 21 ప్యాకేజ్ అంటారు దాని పేరు, ఆ పైప్ లైన్తో నీళ్ళు ఇచ్చి ఇక్కడ చెరువులు కూడా నింపే కార్యక్రమం. చెరువులే కాదు, ఒక ఆలోచన ఏమున్నదంటే ప్రతి 3 ఎకరాలకు ఒక పైప్ వచ్చి అక్కడ వదులుతాం. ఆ పైప్ లైన్ నీళ్ళు వస్తే ప్రతి 3 ఎకరాలకు ఒక బోర్ ఉన్నట్టు లెక్క ఆ రకమైన కార్యక్రమం మొదలు కాబోతుంది. అది కూడా తొందరలో నెలలోపట ఆ కార్యక్రమం కూడా మొదలు కాబోతున్నది. దానికి కూడా 2,600 కోట్ల రూపాయలు
ఇప్పుడు ఆ పైప్ లైన్ పనికి మన నియోజకవర్గంకు పక్కకు సిరికొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంకు రెండు నియోజకవర్గాలు కలిపే 2,600 కోట్లు ఒక్కటి కాదు రెండు కాదు. ఒక్కసారి నీళ్లు వచ్చినాయి అని అంటే ఒక్కసారి నీళ్లు పారినాయి అని అంటే అందరు బతుకులు కూడా మంచిగా ఆ రకమైన కార్యక్రమాలు చేసుకుంటా పోతుంది. రెండు భాగాలు విడదీసిండు కేసీఆర్. ఒకటి ఇప్పుడు ఇమీడియట్ గా పేదోళ్ళకి ఎట్లా ఆదుకోవాలి, అది పెన్షన్ల ద్వారా కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇమీడియట్ గా పేదోళ్ళకి ఆదుకునేది ఒకటి. Thank you.
దుబాయ్ ఖలీఫా బురుజున అడుగు చాటి చెప్పులే మాజమట శక్తిలే సమ సౌందర్య అమ్మా కొంచెం వెనక్కి జరగమ్మా కొంచెం జై తెలంగాణ ఈ గ్రామ సర్పంచ్ ఏషాల స్వామి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఉప సర్పంచ్ లక్ష్మణ్ గారిని కూడా వేదికపైకి రావాల్సింది. నేను ఇప్పుడే ఆయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని పిలిచిన, ఒక అర్ధ గంటలో ఇక్కడికి వస్తాడు. ఎందుకంటే అసలు భగీరథ నీళ్ళు తెచ్చి పల్లికొండలు ఇవ్వాలని చెప్పి ఎంటబడి ఇప్పించినాక మళ్ళీ ఏమైందో అర్థమవుతలేదు. రెండు మూడు రోజుల నుంచి రావట్లేదు. ఇప్పుడే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిలిపించిన, ఒక అర్ధ గంటలో వస్తాడు. మన మీటింగ్ అయిపోయినంత లోపల దాని సంగతి ఏం చూసి ఇక్కడికి వెళ్ళిపోతాను. ఓకేనా?
టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రత్నచారి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సభాధ్యక్షులు సర్పంచ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు మరియు భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి అన్న గారికి మరియు జడ్పిటిసి లక్ష్మీ శర్మ నాయక్ అమ్మగారికి మీద ఉన్న పెద్దలందరికీ గ్రామాభివృద్ధి కమిటీ బాలయ్య గారికి తెలియపరుచుకుంటున్నాను. ఇప్పటి వరకు మేమెక్కిన నుండి రోడ్లు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు కూడా మా యొక్క స్వాగతం సుస్వాగతం. మేము ఎక్కిన నుండి మా ఊర్లో రోడ్లన్నీ చాలా బురదమయంగా ఉండేవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు నడవడానికి రోడ్లు బాగుండాలని మేము ప్రశాంత్ రెడ్డి అన్న వచ్చిన ప్రతిసారి విన్నవించుకునేవారమే. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో లింగపూర్కు వచ్చారు. అప్పుడు చాలా బాధతో అంటే మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ మేము ఇక్కడే నడిపించుకుంటున్నాం కాబట్టి పిల్లలందరూ బుర్రలో వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని వాళ్ళు వేసుకుంటూ వెళ్తున్నారని అమ్మలక్కలందరూ కలిసి ఊర్లో స్కూల్ చేశారు కానీ పిల్లలు నడవడానికి రోడ్డు చాలా బాగలేదు ఎట్లా ఇంకా దాన్ని కనపడగానే అడిగేవాళ్ళు. అందుకని అన్నయ్య గారిని లాస్ట్ ఇయర్ ఇదే టైంలో అడగగానే వెంటనే చేయించారు. ఒక రోడ్డు అడిగితే మన బైపాస్ రోడ్డు కూడా నేను ఊహించుకోని విధంగా తొందరగా అసలు నాకు బైపాస్ రోడ్డు అవుతుందని కూడా తెలియదు స్టార్ట్ అవుతుందని తొందరగా అయిపోయింది. రోడ్లు చాలా బాగా అయ్యాయి అన్న దానికి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నీ అడగగానే ఇస్తున్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఈరోజు నేను ఏం అడగద్దు అనుకున్నాను కానీ వాటర్ మీరు చెప్పింది చూడు అదే వాటరు సప్లైంగ్ సరిగ్గా రావడం లేదు అందుకే తొందరగా చూడండి. మీరు ఆల్రెడీ చెప్పేసి ఉంటారు ముందుగా మహిళలందరూ మళ్ళీ అదే విషయం మాట్లాడతారని. ఇంకా మా ఊర్లో అతి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు వారి కోసం ఒక 40 వరకు ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా మీకు వినియోగించుకుంటున్నాను. చాలా పేదవాళ్ళు ఉన్నారు అన్నయ్య. ఇంకా ఇప్పటి వరకు మాకు అన్ని శాంక్షన్ అడగగానే శాంక్షన్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. అదేవిధంగా వీడిసి బిల్డింగ్ ఇచ్చారు. అదేవిధంగా మా గ్రామంలో అంతర్గత సీసీ రోడ్డు 27 లక్షలతో ఇచ్చారు. దానికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్న. అందులో భాగంగా ఇంకా కొన్ని అన్న 8 ఫీట్స్ లేకుండా రోడ్స్ కొన్ని ఉన్నాయన్న గల్లీలలో ఎన్పోతుల గల్లీలలో కానీ మా తెనుగు గుమ్లాడకట్టు 8 ఫీట్స్ లేవన్న రోడ్స్ అవి కూడా కొద్దిగా చూసి తొందరగా మీరు వాటికి కూడా మాకు మంజూరు ఇప్పించగలరని సభాముఖంగా కోరుకుంటున్నానన్న. ఈ వాటర్ ప్రాబ్లం గురించి మీరు చెప్పారన్న. ఇంతకంటే ఏం చెప్పాలనే ఉద్దేశంతో స్కూల్ గురించి అన్న. భీమగల్ మండలంలోని కాదు మన నిజామాబాద్ జిల్లాలోని కాదు రాష్ట్రంలో కూడా అత్యుత్తమంగా క్రీడలలో 100% ఉత్తీర్ణత సాధించారన్న. దానికి మా గ్రామ ప్రజలు అదేవిధంగా గ్రామాభివృద్ధి కమిటీ యువత చాలా విధాలు అన్ని రకాలుగా సాయం చేసి ముందుండి నడిపిస్తున్నారన్న. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా చాలా మంచి ప్రతిభ ఉన్న ఉపాధ్యాయులు దొరకడం వల్ల మా అదృష్టం వల్ల ఈసారి మంచి స్థాయిలో ఉన్నామన్న. స్కూల్ విషయానికి వస్తే అన్న మా ప్రైమరీ స్కూల్లో స్ట్రెంగ్త్ చాలా ఉందన్న. టీచర్స్ తక్కువగా ఉన్నారు. లాస్ట్ టైం మేము ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 400 పిల్లలు ఉన్నారన్న ప్రైమరీలో. మాకు 2 గదుల కొరత ఉందన్న స్కూల్లో. అవి కూడా మీరు దయతలిచి పెంచగలని కోరుతున్నానన్న సభాముఖంగా. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కు ఈరోజు మనం ఇనాక్ ప్రోగ్రామ్ చేసుకున్నటువంటి 15 లక్షల సీసీ రోడ్డు శాంక్షన్ చేశారన్న. అందుకు ప్రత్యేక ధన్యవాదాలన్న. మునుముందు కూడా ఇలాంటి మా పల్లిగొండ గ్రామానికి అభివృద్ధి పథకాలు చేస్తూ మా అందరి కోరికలు నెరవేర్చాలని కోరుకుంటూ సభాముఖంగా ముగిస్తున్నాను. ఇక్కడ అనిపిస్తుంది నా టొంబై లీటర్లది రైట్ సైడ్ అన్న. ఇంకొకటి ఓహెచ్ఎస్ గారు ట్యాంకు పని నడుస్తుందా అన్న కొద్ది దాని గురించి చెప్పండి అన్న. మొట్టమొదలుగా 27 లక్షల రూపాయలతో
గ్రామంలోని సీసీ రోడ్ల ప్రారంభోత్సవం చేసుకున్నందుకు, స్థాపన చేసుకున్నందుకు. అట్లనే 5 లక్షలతో వీడీసీ బిల్డింగ్ పూర్తి చేసుకొని దాని ప్రారంభోత్సవం చేసుకున్నందుకు, 13 లక్షల రూపాయలతో ఏమికుంటుంది వెనుపోతులకుంట చెరువు పనులని శంకుస్థాపన చేసుకున్నందుకు నేను అంటే దాదాపు 70 లక్షల రూపాయల పనులు ఇవాళ పల్లికొండ గ్రామంలో మీరు చేసుకున్నందుకు మీ అందరికి కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇవాళ నేను చాలా సంతోషంగా వచ్చిన ఊర్లోకి, కానీ నాకు భగీరథ నీళ్ళు రాలేదు అనగానే నా మనసంతా చిన్నపోయిపోయింది. నిజంగా చెప్తుంది, ఎందుకంటే పల్లికొండలో ఎండాకాలం చాలా ప్రాబ్లం ఉన్నాయని ఎంటబడి నీళ్ళు ఎక్కించిన వీడు దాకా, ఇక మళ్ళీ 2-3 రోజుల నుంచి రావట్లేదు అని చెప్తే నిజంగా కూడా నాకు చాలా బాధగా ఉన్నది. నన్ను క్షమించాలి, తొందరలోనే దాని పని మంచిగానే చేసుకుందామని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. గత 4 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం మనందరి ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన మీరు చూస్తూ ఉన్నారు. గత 50-60 సంవత్సరాలు అప్పటి పాలకులు పాలించిన తీరు కూడా మీకు అందరికీ గుర్తు ఉన్నది. 60 ఏళ్ళు మనం ఆంధ్రోళ్ళ పాలనలో మోసపోయినామని, ఘోషపడ్డామని, మనకి ఇక మనకు ఆంధ్రోళ్ళ పాలన వద్దు, మనది మనకు కావాలి, మన తెలంగాణ మనకు కావాలి అని చెప్పి మనందరం కూడా పోరాడినాం. కులాలు మతాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో మనందరం కూడా కేసీఆర్ గారి వెంబట నడిచి చివరికి తెలంగాణ సాధించుకొని తెచ్చుకున్న తెలంగాణకు ఎవరు ముఖ్యమంత్రి కావాలి? ఇంత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరి చేలో పెడదాం అన్న ప్రశ్న వచ్చినప్పుడు మొన్న ఎన్నికల్లో తెలంగాణ సమాజం మరీ ముఖ్యంగా కొద్దిగా మొగోళ్ళు అటీట్ అయినా నా అక్క చెల్లెళ్ళు తల్లులు మాత్రం ఒక్క దిక్కుగా కారు గుర్తు కోటేసి తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డల్నే మనం ఎన్నుకోవాలి, వాళ్ళ చేయిల్నే తెలంగాణ పెట్టాలి, అప్పుడే మనం మంచుకుంటాము అని చెప్పి మీ అందరూ కూడా తెలంగాణని కాపాడుకున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాము. అందుకే ఇవాళ ఇంతకుముందు జరిగిన 60 ఏళ్ల పాలనకు ఇప్పుడు జరుగుతున్న ఈ 4 ఏళ్ల పాలన ఎట్లా ఉన్నదో మీరు అందరు గమనిస్తూనే ఉన్నారు. కేసీఆర్ మాకు ఎప్పుడు చెప్తా ఉంటారు, తెలంగాణ ప్రజలు చేయాల్సింది చేసింది, తెలంగాణ ఉద్యమంలో మనందరితో కలిసి పనిచేసిండ్రు, తెలంగాణ కోసం కొట్లాడిండ్రు. తర్వాత మళ్ళీ కారు గుర్తు కోటేసి నిన్ను ఎమ్మెల్యేగా, కవితని ఎంపీగా, నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఇదంతే చాలిగా తెలంగాణ ప్రజలు చేయాల్సిన 2 పనులు చేసిండ్రు. ఇప్పుడు చేయాల్సింది మనం ఉన్నదిగా, మనం చేయాలి. ఏది చేసినా ఇప్పుడు మనమే చేయాలని చెప్పి ఆయన మాకు ఎప్పుడు చెప్తా ఉంటారు. ఆయన మాట ప్రకారం నేను కవితమ్మ కూడా నడుచుకుంటున్నాం, తెలంగాణ ప్రభుత్వం కూడా అదే పనిగా పనిచేస్తూ ఉన్నది. ఎవరు అడిగినా అడగకున్నా పేద ప్రజలకు ఎక్కడెక్కడ ఏమేమి అవసరం ఉన్నది, ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు పడ్డాం, ఆంధ్రోళ్ళు పాలించేటప్పుడు మనకు జరిగిన నష్టం ఏంది, ఆ నష్టాన్ని మనం ఎట్లా పూడ్చుకోవాలి, అట్లా ఆలోచించుకొని ఈ 4 సంవత్సరాలుగా పాలన సాగిస్తున్న సంగతి మీ అందరికి కూడా తెలుసు. ఉదాహరణ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. వాళ్ళు 1, ఆయన చేసింది 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కాగానే మొట్టమొదటి పని ఆయన చేసింది పేదోళ్ళని ఇప్పుడు ఇమీడియట్గా ఆదుకునడం ఎట్లా,
అండ అవసరం ఉన్నోళ్లకు ఆసర అవసరం ఉన్నోళ్లకు ఒకటేసారి 5 రెట్లు పెంచుకున్నాం. 1000 రూపాయలు పెంచుకున్నాం. ముసలి వాళ్ళకు 1000 రూపాయలు పెంచుకున్నాం. భర్త చనిపోయిన అక్క చెల్లెళ్ళకు 1000 రూపాయలు పెంచుకున్నాం. కాలు చేల లేని వాళ్ళు ఇబ్బంది ఉన్న వాళ్ళకి 500 నుంచి 1500 చేసుకున్నాం. 3 రెట్లు పెంచుకున్నాం. ఇంకా కొన్ని అక్కడక్కడ ఏమైనా లోటుపాట్లు పొరపాట్లు జరిగితే జరిగి ఉండవచ్చు, కానీ అడుగులు మాత్రం పడ్డాయి. ఆదుకునే దిశగా ప్రభుత్వం ముందుకు కదిలింది. ఒకటేసారి 5 రెట్లు పెంచుకున్నారు. ఇంకా కొంతమందికి ఇచ్చే అవసరం ఉంటే అరువులు ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చుకునేందుకు ఏమాత్రం ఇంత కోమ ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అట్లనే పీడీ కార్మికులకు ఏ ఇంత మటుకు దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆలోచించలే, ఏ నాయకుడు కూడా ఆలోచించలే. పీడీ కార్మికులకు కూడా అండగా ఉండాలి అని చెప్పి వారికి కూడా 1000 రూపాయల పెన్షన్ ఇవ్వాల ఇచ్చుకున్న సంగతి మీ అందరికి తెలుసు. మనకే అనుభవంలో ఉన్నది, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. చివరికి భర్త చనిపోయిన వాళ్ళకి ఇస్తా ఉన్నారు, ఆదుకుంటా ఉన్నారు. భర్త వదిలేసిన వాళ్ళని ఏం చేద్దాం? దురదృష్టవశాత్తు భర్త వదిలేస్తే అక్క చెల్లె ఇంటి మీద ఉంటుంది, ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి, వదిలేతోటి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకు కూడా సహాయం చేయాలని చెప్పి నేను కవితమ్మ ఇద్దరం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళని కూడా ఇవాళ ఆదుకునే దిశగా జరుగుతున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. చివరికి అత్తా కూడా మధ్యలో పంచాయతీ వస్తా కూడా మన వచ్చిందా లేదా కొన్ని రోజులు ఒకళ్ళు ఇంటికి ఒక్కళ్ళకి వేయాలి అని ఉంటే లేదు అట్లొద్దు అత్త అత్తకే కోడలు కోడలు కానీ ఆ దిశగా కూడా ఆలోచించి అది కూడా పరిష్కారం చేసే సంగతే మీ అందరికి తెలుసు. ఇట్లా ఇమీడియట్గా పేదవారిని ఆదుకునే దిశగా ఏం చేయాలని చేస్తూ తర్వాత ఇంకా ఏం అక్కడ ఉంటుంది పేదోళ్ళకి ఇబ్బంది ఎక్కడ ఉంటుంది ఇవన్నీ ఎలక్షన్లలో చెప్పలే. ఇప్పుడు నేను చెప్పబోయేటి ఎలక్షన్లో చెప్పలే. మా కుటుంబంలో పెరిగిండు 6 7 అక్క చెల్లెళ్ళు. అక్క చెల్లెళ్ళ పెన్నిల బాధ ఆయన చూసిండు. వాళ్ళ నాయన ఎట్లా బాధపడుతుండే ఏం కథ. పేదోళ్ళ ఇంట్లో అది ఏ కులమైనా కావచ్చు ఆడబిడ్డ పెళ్లి కావాలంటే బాకీ చేయాల్సిన పరిస్థితి. బాకీ చేసే పెళ్లి చేసుడిగా మళ్ళా బాకీ తీర్చాలంటే అయితే పల్లికొండలు ఎవరైనా జీతం ఉండాలి, లేకపోతే దుబాయ్ మసకొట్టు పోవాలి. ఎందుకు తన వంతుగా ప్రభుత్వంగా ఒక అన్నగా ఎందుకు ఆ పేదోళ్ళ ఇంట్లో సహాయం చేయొద్దు అని ఆలోచన చేసి ఎలక్షన్లలో చెప్పలే ఈ విషయం. ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి పేరు మీద మొదలు 50,000 రూపాయలతో మొదలుపెట్టి మళ్ళీ 75,000 చేసి ఇవాళ 100,000 రూపాయలు పేదింటి ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళైతే ఒక అండగా ఆయన పంపిస్తూ ఉన్నాడు. ఎవరికి 1 రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ నా దగ్గరికి రావాలి, నా సంతకం తీసుకోవాలి, ఎంఆర్ ఆఫీస్లో పడేయాలి, మన ఇంటికే చెక్ వస్తుంది. 1 నెల 2 నెలలు అటు ఇటు ఇంటికి చెక్ రూపంగానే ఇంటికి వస్తుంది. ఆ పని చేస్తూ ఉన్నది మీ అందరికి తెలుసు. అట్లనే అమ్మాయి పెళ్లి చేసినాం, పెళ్లి చేసినాక గర్భం దాల్స్తుంది, ఇంటికి వస్తుంది, తల్లిగారింటికి వస్తుంది. కలిగిన కుటుంబంలో ఎట్లా చూసుకుంటాం? కొద్దిగా మంచిగా ఉన్నోళ్ళ కుటుంబంలో బిడ్డ గర్భవతి ఇంటికి వస్తే మంచిగా పూల మీద పెట్టి చూసుకుంటాం, కాలు కింద పెట్టనీయం. కానీ పేదోళ్ళ ఇంటి ఏంది పరిస్థితి? 9వ నెల నిండు గర్భవతి కూడా పనికి పోవాల్సిన పరిస్థితి. 6వ నెల 7వ నెల 8వ నెల కనుక కూడా పోతారు పనికి, లేకపోతే వెళ్ళదు. కాన్ పైనంక కూడా చంటి పిల్లగాన్ని తీసుకొని పనికి పోవాల్సిన పరిస్థితి, లేకపోతే వెళ్ళదు. ప్రైవేట్ హాస్పిటల్లో పోతే 40,000 50,000 ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నారు. ఎందుకు పోతున్నాం ప్రైవేట్ హాస్పిటల్కి? గవర్నమెంట్ దవాఖాన మంచిగా లేవు, అక్కడ డాక్టర్ మంచిగా చూడడు, దవాఖానలు మంచిగా లేవు, కాబట్టి పోతుంది. అందుకే ఇప్పుడు మొదలైన ఏం చేసిందంటే గవర్నమెంట్ దవాఖానలు అన్నింటినీ కూడా మంచిగా చేసే పని పెట్టి ఇవాళ భీమగల్ల పనులు జరుగుతున్నాయి మంచిగానే. ముహూర్తాడు మీరు ఏడన్నా చూడరు, 3-4 ఏళ్ళ క్రితం ఎట్లా ఉండే హాస్పిటల్
ఇప్పుడు ఎట్లా ఉన్నదో మీ కళ్ళకే కనిపిస్తుంది. అందుకోసం ఎవ్వరం పోవద్దు ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలి. కేవలం ఐదే అని చెప్తున్నదా ఏ అన్నమ్మ, చాలా తప్పు. పైసలు బాగానే మనకేమైనా పనికొనాలి, ఏంటి పోవాలి మనం ప్రైవేట్ హాస్పిటల్కి? దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలి. మీ ఏఎన్ఎం దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, 3 నెలల కాగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వాళ్ళే మీకు నెల నెల అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతారు. ఇక పోతే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే రూపాయి ఖర్చు లేకుండా డెలివరీ అవుతుంది. కానీ ఈ కథ ఏం చేద్దాం, 9వ నెల నిండు గర్భిణి కూడా పనికి పోవాలి, లేదు కాని పైనాక పసిబిడ్డను తీసుకొని పనికి పోవాలి. అది తల్లికి మంచిది కాదు, ఆ బిడ్డ ఆరోగ్యంకు మంచిది కాదు, కడుపులో ఉన్నప్పుడు మంచిది కాదు, డెలివరీ అయినాక కూడా మంచిది కాదు, ఇద్దరికి నష్టమే. మంచి భోజనం ఉండదు, రక్తం తక్కువైందంటారు, రక్తం తక్కువైందని ఆ పిల్లని తీసుకుపోయి ఇంక్యుబేటర్లో పెడతారు. దాన్ని ఏమంటారు, క్లాస్, క్లాస్లో పెడతారు. ఇవన్నీ ఆ కథ ఇక ప్రైవేట్ హాస్పిటల్. అందుకే ఆయన ఎంత గొప్పగా ఆలోచించిందంటే, డెలివరీ కంటే 3 నెలల మొదలు, డెలివరీ తర్వాత 3 నెలలు, ఈ 6 నెలల కాలం ఆ అమ్మాయి పనిచేస్తే ఎంతైతే సంపాదిస్తుందో అంత డబ్బు ప్రభుత్వమే వాళ్ళకి పంపించాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని 12,000 రూపాయలు నెలకు 2,000 చొప్పున 12,000 రూపాయలు ఇవాళ అమ్మాయికి ఇస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి తీసుకపోతే డెలివరీ ఫ్రీగా అవ్వడమే కాదు, ఉల్టా 12,000 రూపాయలు గవర్నమెంటే ఇస్తుంది. ఎందుకు ఇస్తున్నది, అమ్మాయితో పని చేపి అది తింటే ఇవ్వరు, ఆమె సంపాదించే పైసలు ఇవ్వ ప్రభుత్వమే కేసీఆరే ఇస్తున్నాడు కాబట్టి ఆ పైసలతో ఆమెకు మంచి భోజనం పెట్టాలి, పాలు పెట్టాలి, పుట్టిన పిల్లగాడికి మంచి భోజనం పెట్టాలి అని చెప్పి నెలకు 3,000 చొప్పున నెలకు 2,000 చొప్పున 6 నెలలు 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంతే కాదు, పూర్తయింది మచ్చదాన్ని ఇస్తారు, మంచి టవల్ ఉంటుంది, మంచి సబ్బులు వాడతారు, మంచి పౌడర్ వాడతారు, ఆ తల్లికి మంచి చీరలు ఉంటాయి, బిడ్డకు మంచి బట్టలు ఉంటాయి, ఆడిపించుకున్న తల్లికి బొమ్మలు ఉంటాయి. ఇవన్నీ కూడా కలిగిన కుటుంబంలో ఎట్లయితే ఇస్తారో అట్లా ఈ పేదోళ్ళ కుటుంబంలో గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేసుకున్న వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి కేసీఆర్ కిట్ అని ఒక సుట్ కేసు ఇచ్చి ఈ సామాన్లన్నీ దాంట్లో పెట్టి మంచిగా జీవులనే ఇంటికి పంపిస్తారు. మళ్ళా నువ్వు ఏ కారు మాట్లాడుకోవసరం లేదు, ఆటో మాట్లాడుకోవసరం లేదు, నీకు నొప్పులు వచ్చినాయి పల్లికొండ గ్రామంలో ఎవరన్నా ఒక అక్కకు అనగానే 102-1-02 ఫోన్ చేస్తే జీవి ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చి తీసుకొని పోతుంది హాస్పిటల్. మళ్ళీ డెలివరీ అయినాక బాబుని, పుట్టిన బిడ్డని, తల్లిని మళ్ళీ తీసుకొని వచ్చి ఇంటికాడ దించిపోతుంది. ఇంత గొప్ప కార్యక్రమం మంచిగా లేదా? తప్పక మొత్తం అర్థం కాలే, ఇంత మంచి కార్యక్రమం. ఎందుకంటే డబ్బు ఒకటే కాదు, మనం ఆలోచించాల్సింది ఏంటంటే డబ్బు ఒకటే కాదు, మనిషికి మనిషి మీద ఎంత ప్రేమ ఉన్నది, మనిషికి మనిషి మీద ఎంత ఆరాటం ఉన్నది, మనిషి తలుచుకుంటే ఆలోచిస్తే ఏం చేయొచ్చు అన్న తపన ఈ పనిలో కనిపిస్తుంది. డబ్బు ఒకటే కాదు, అంటే ఈ రకంగా నేను ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఎప్పుడు ఎక్కువ ఆయన దగ్గరనే పనిచేస్తూ ఉంటాను, నాకు అదృష్టం భగవంతుడు కల్పించింది. ఒక్కొక్క ఐటెం సబ్బు ఏది పెట్టాలా అని అంటే అమాం సబ్బు పెడదాం సార్ అని ఆఫీసర్లు అన్నారు. నీ కొడుకు ఏం వాడతావా అని చెప్పి అడిగింది సార్, జాన్సన్ అండ్ జాన్సన్ సార్, అమెరికన్ కంపెనీ అని, వాళ్ళకు కూడా అదే పెట్టు రాసుకో అన్నాడు అంతే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకుకి ఏదైతే పెడతారో అన్నీ కూడా ఆ సామాన్లు తీసుకొచ్చి పెట్టింది దాంట్లో. ఎందుకు, నీ కొడుకు అయితే జాన్సన్ అండ్ జాన్సన్ పెడతావు, నేను నా పేదోళ్ళకి ఇస్తా అంటే నువ్వు అమాం సబ్బు పెడతావు అని చెప్పి తిట్టి అవి రాపించింది ఆయన. అంటే అంత గొప్ప, అంటే ఊరికి అది ఎవరో చెప్తే రాదు, మనసులో ఉంటే, పేదల మీద ప్రేమ, పేదల పట్ల అంకిత భావం ఉంటేనే అది వస్తుంది, ఎవరో చెప్తే రాదు. ఇదైంది, ఇదైన తర్వాత పిల్లగాడు పెరుగుతాడు, స్కూల్కి పోతాడు, స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం పెడతా ఉన్నారు, అన్నం పెడతారు మధ్యాహ్నం. అట్లనే హాస్టళ్ళల్లో కూడా చేరుతారు కొందరు పిల్లలు గవర్నమెంట్ హాస్టళ్ళలో, గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ హాస్టల్.
ప్రైవేట్ స్కూల్లో చేపించడం వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది, పేదోళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చేపించడం వాళ్ళ గురించి. అక్కడ కూడా ఎవరైనా మన ఇంట్లో మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే లేకపోతే హాస్టల్లో ఉంటే ఒక్కసారి అడిగి చూడు బిడ్డ, 3-4 ఏళ్ళ క్రితం నీకు అన్నం ఎట్లా పెడుతురు బిడ్డ అని అడుగురు. మీ పిల్లల్ని అడుగురు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎంపీటీసీ సుమన్ చెప్పాల్సిన అవసరం లేదు, సర్పంచ్ అమ్మ చెప్పాల్సిన అవసరం లేదు. మీ పిల్లగానే అడుగు, చెప్తాడు 3-4 ఏళ్ళ క్రితం ఎట్టుండే బిడ్డ అంటే దొడ్డు బియ్యం నీళ్ళ చారు పెడతారు, తింటే కడుపును వస్తుంది, అందుకోసం నేను సగమే తింటుంటే అమ్మా అని చెప్తాడు. మీరు చూడు నేను అడుగుతా చెప్తాడు. ఇవాళ అడిగి చూడు, ఇవాళ ఇప్పుడు ఎట్లా పెడుతున్నారు బిడ్డ అని అడుగుండ్రు మీరే. నా ఇంట్లో సన్న బియ్యంతో నా పిల్లలకు నేను ఏ భోజనం అయితే పెడతానో అదే సన్న బియ్యంతో ఇవాళ పల్లికొండలో స్కూల్లో మధ్యాహ్న భోజనం పథకంలో అన్నం పెడతాం. ఇంతకుముందు నీళ్ళ చారు బదులు 3 రోజులు మంచిగా పప్పు, 3 రోజులు కూరగాయలు, 3 రోజులు గుడ్డు మంచిగా పెట్టి కడుపు నిండి అన్నం పెడతా ఉన్నారు. అంటే ఇట్లా పిల్లగాడు చదువుకునేటప్పుడు కూడా కడుపు నిండా భోజనం పెట్టాలి, మంచి చదువు రావాలనే ఆలోచన ఆయన చేస్తూ ఉన్నారు. ఇట్లా రకరకాలుగా పేదవాడికి ఎక్కడ ఏదేది అవసరమో అది ఆలోచించుకుంటూ ఒక మానవీయ కోణంలో ఒక మనసు పెట్టి పరిపాలన సాగిస్తున్నాడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. దీని తర్వాత ఇక ఓన్లీ అన్నం పెడితేనే పెన్షన్లు ఇస్తేనే నడుస్తుందా? నడవదు. అభివృద్ధి కూడా జరగాలి, పనులు కూడా జరగాలి. ఒకటి మన పనులు జరగాలంటే మనకు ఏం బాధ ఉండే అందులో కాలంలో కరెంటు బాధ ఉండే, కరెంట్ ఎప్పుడు వస్తుండో తెలియకపో, ఎప్పుడు పోతుండో తెలియకపో, పొలం పోతే ఇక అది పొద్దుగాలన రాత్ర కర్మ కెరక ఇక ఎప్పుడు ఎప్పుడు పోతామో ఏందో. 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా 24 గంటల కరెంటు వస్తున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. వట్టిగానే కాలేదు, దానికోసం 1-2 సంవత్సరాలు కష్టపడి మన కరెంట్ ఎంత అవసరం ఉన్నది, ఎంత ఇంకా తయారు చేయాలి, తయారు చేయలేకపోతే ఎంత కొనాలి, ఎక్కడ కొనాలి, ఎంత కొనాలి, కొంటే మరి అక్కడి నుంచి లైన్లు ఉన్నాయా, వస్తుందా కరెంట్ ఇక్కడికి, ఇక్కడికి వచ్చిన తర్వాత మరి సబ్స్టేషన్లు ఉన్నాయా, మళ్ళీ ఈడ పంచనీకి ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయా, ఇవన్నీ లెక్కలు వేసుకొని ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఇవాళ 24 గంటల కరెంట్ ఇవాళ తెలంగాణలో వస్తున్న సంగతి మీ అందరికీ. దాంట్లో భాగంగానే మన పల్లికొండలో కూడా 52 లక్షల రూపాయలు పెట్టి కొత్త ట్రాన్స్ఫార్మర్ ఒకటి పెట్టుకుంది ఈ గ్రామంలో కూడా. ఇవాళ మీరు ఎండాకాలం కూడా మంచిగా ఫ్యాన్ వేసుకొని మధ్యాహ్నం పూట ఉంటున్న సంగతి వాస్తవమా కాదా మీరు ఆలోచించుకోవాలి. 3-4 ఏళ్ల క్రితం ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఎట్లా ఉన్నది మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మనమే ఒకసారి అనుకుంటే చాలు. దాని తర్వాత కరెంటు తర్వాత ఇంకేం బాగుండే మనకు, పంటలకు నీళ్ళు రావాలి, పొలాలకు నీళ్ళు రావాలి. పొలాలకు నీళ్ళు రావాలంటే ఏం చేసుకోవాలి? మొదలు మనం ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నీ మంచిగా చేసుకోవాలి. అంత పూడిక ఉంటే పూడిక తీసుకోవాలి, తుమ్ములు మంచిగా చేసుకోవాలి, అలుగురు మంచిగా చేసుకోవాలి, మంచిగా రెడీ పెట్టుకుంటే తమన వర్షం మంచిగా పడితే ప్రతి వర్షం బొట్టు చెరువులోకి వచ్చి చెరువులో నిలకడగా ఉండాలి. ఇది మన చేలో ఉన్న పని కాబట్టి మొదల పని చేసుకుందాము అనుకున్నాం. అనుకోని ఇవాళ అన్ని ఊర్లలో కూడా చెరువులు మంచిగా చేసుకునే ప్రోగ్రాం పెట్టినాం. మన ఊర్లో కూడా 2 చెరువులు మంచిగా అయిపోయినాయి, ఇంకో చెరువును కూడా ఇప్పుడు మంచిగా చేసుకుంటున్నాం. వర్షం పడితే చెరువులకు నీళ్ళు వస్తాయి. ఇంకో మార్గం మన పంటలకు పొలాలకు నీళ్ళు రావాలంటే మన చెరువులు నిండాలంటే లిప్పుల ద్వారానో కాలువల ద్వారానో నీళ్ళు తెచ్చుకోవాలి. దాని పని కూడా జరుగుతూ ఉన్నది. ఎక్కడికక్కడ అవసరము, ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ లిఫ్టులు పెట్టుకొని చెక్ డ్యాములు కట్టుకొని ఆ నీళ్ళని చెరువుల్లో తెచ్చుకునే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే మన పల్లికొండ లిఫ్ట్ కూడా దాదా పూర్తయింది. చెక్ డ్యామ్ అయిపోయింది, మోటార్లు వచ్చినాయి, ట్రాన్స్ఫార్మర్లు వచ్చినాయి, అన్ని పనులు పూర్తయినాయి, ఇంకా కొద్దిగా జరుగుతూ ఉన్నాయి చిన్న చిన్న పనులు. ఈ వర్షాకాలం తప్పకుండా మన పల్లికొండ చెరువులకు లిఫ్ట్ నుంచి నీళ్ళు వస్తాయి. ఆ మధ్యలో కాంట్రాక్టర్ గారు కొద్దిగా మొండికేస్తే ఇక మా గంగాగౌడి చెప్పి అన్ని తీసుకొచ్చి ఆయన కార్లు పడేసిన పడేసి పల్లికొండలనే కట్టే కొడుకుని పని స్టార్ట్ చేసిన దానికి ఇడద్దు అని చెప్పిన
తీసుకొచ్చి రాత్రి కట్టేసిరు గ్రామ పంచాయతీలో. కట్టేస్తాడు భయంకు తెల్లారే మొత్తం మందిని తెచ్చి పని మొదలు పెట్టాడు. సతాయిస్తున్నాడు, బాగా సతాయిస్తున్నాడు. అయినా సరే భగవంతుడు దయతోటి పోయినసారి అయిపోయి ఉంటే మంచిగా ఉండు, ఒకసారి చూద్దాం నీళ్లు చెర్లల్లో కానీ, ఈసారి తప్పకుండా మన చెర్లకు నీళ్లు వస్తాయి. ఇట్లా రెండో మార్గంగా చెరువులకు నీళ్లు తెచ్చుకునే కార్యక్రమం అంట. మూడో మార్గము ప్రాజెక్టుల ద్వారా కూడా తెచ్చుకోగలగాలి. దానికోసం ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, పోచంపాడు ప్రాజెక్ట్ని నింపుకునే ఏర్పాటు చేసుకుంటున్నాం. 1,080 కోట్ల రూపాయలు మంజూరు చేసుకొని రివర్స్ పంపింగ్ తోటి పోచంపాడు ప్రాజెక్టుని నింపుకొని అక్కడి నుంచి మన ఏరియా కూడా నీళ్లు తెచ్చుకునే ఏర్పాటు చేస్తున్నాం. పోచంపాడు ప్రాజెక్టులోకి 1-2 నెలల కాలంలోనే నీళ్లు వస్తాయి, నీళ్లు నిండుతాయి. మీరు పేపర్లలో చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడ కడతా ఉన్నారు. రోజుకు 22,000 మంది అక్కడ పనిచేస్తున్నారు. గోదావరి నదికి అడ్డంగా 3 బ్యారేజీలు కట్టి, పంప్ హౌజులు కట్టి, ఎందుకంటే మనకు మన ఆంధ్రోలు చేయలే, ఆంధ్రోలు నీళ్ళని కిందికి పంపించారు. ఇప్పుడు ఆపిండు కేసీఆర్ పోయిగా, ఎట్లా పోతాయి కిందికి నీళ్లు? మన తెలంగాణ నది వారుతుంది, నది మామూలుగా వారది 450 కిలోమీటర్లు మన తెలంగాణ నది వారుకుంటా పోయి ఆంధ్రోళ్ళ దగ్గరకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆంధ్రలో పాలన కాబట్టి అడ్డం చెక్ డ్యాములు కట్టి నీళ్లు తీసుకుందామని ఆలోచన చేయలే. కానీ ఇవాళ మన పాలన వచ్చింది, మన తెలంగాణ వచ్చింది, మన ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ ఇవాళ ఆపుతున్నాం. 3 దగ్గరలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అనే 3 ప్లేసెస్లో పెద్ద పెద్ద డ్యాములు కట్టి నీళ్ళు ఆపి పంపోజులతోటి నీళ్లు ఎవెనకప్పు రివర్స్ లిఫ్ట్ చేసి ఇవాళ పోచంపాడు ప్రాజెక్టు నింపే కార్యక్రమం జరుగుతుంది. 5 దగ్గర పడ్డాయి. భగవంతుడు దయతోటి చల్లగా దయ చూస్తే 6 నెలల కాలంలోనే పోచంపాడు ప్రాజెక్ట్ ఎప్పుడు నిండా ఉంటుంది, ప్లట్ఫో కెనాల్ కూడా ఎప్పుడు నిండగానే ఉంటుంది. ఆ నీళ్లు తీసుకొచ్చి మన భీమిగల ఏరియాలో కూడా పొలాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి ప్యాకేజ్ 21 అని చెప్పి అది కూడా మంజూరు చేసుకున్నాం. 2,600 కోట్ల రూపాయలతో మంజూరు చేసుకున్నాం. అది మన నియోజకవర్గంలో భీమిగలు, మూర్తాడు, వేల్పూరు, కమ్మరిపల్లిలోని కొన్ని గ్రామాలు, అట్లనే ఇటు సిరికొండ, దరిపల్లి అటు కూడా కొన్ని గ్రామాలకు కలిపి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం అది కూడా మంజూరైంది. దాని పనులు కూడా తొందరలోనే మొదలు పెట్టుకుంటాం. ఇట్లా సాగునీరు, పంటలకు నీరు వచ్చే దానికి కూడా ఈ రకంగా ఈ తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇంకోటి తాగునీరు కావాలి మనకు, బోర్ల మీదనే ఆధారపడ్డం. బోర్లు ఎండిపోతే ఎండాకాలం మనకు తెలుసు, మీకు తెలుసు మంచిగా ఏం గతుంటుందో మనది. బోర్ల మీద ఆధారపడకుండా ఉండటానికి ఎక్కడైతే ప్రాజెక్టులు ఉంటాయో అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి పైపుల ద్వారా నీళ్లు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు ఇవ్వాలని ఒక పథకం పెట్టిండు కేసీఆర్. అదే మిషన్ భగీరథ, దానికి నన్ను కూడా పెట్టిండు దాంట్లో వైస్ చైర్మన్. రాష్ట్రం అంతా పని కూడా నేను కూడా చూస్తూ ఉన్నాను. కానీ నా దురదృష్టవశాత్తు పల్లికొండలనే నీళ్ళు ఆగిపోయింది. ఏం పర్వాలేదు, చేపిస్తా తొందరలోనే ఆ కార్యక్రమం కూడా. ప్రతి ఇంటికి మంచిగా నది నీళ్ళు వస్తే రోగాలు చాలా తగ్గిపోతాయి. బోర్ నీళ్ళతోటే మనకు రోగాలని కీళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పి కానీ, ఈ పండ్ల రోగాలు కానీ, చర్మ రోగాలు కానీ అన్నీ కూడా బోర్ నీళ్ళతోటే వస్తాయి. ఒక్కసారి మనం నది నీళ్ళు మంచిగా శుద్ధి చేసే నీళ్లు తాగితే మనకి రోగాలు వచ్చే అవకాశం లేదు. ఇంకా నవ్వుతున్నావు కానీ ఇంకా మంచిగా స్నానం కూడా చేయొచ్చు ఆ నీళ్ళతోటి. కొద్దిగా నల్లగున్న నా అక్క చెల్లెలు పల్లికొండలో తెల్ల కూడా అవుతారు మంచిగా దాంతో. అభివృద్ధిలో మనకు కావాల్సింది కరెంటు, పొలాలకు నీళ్లు, మనకు తాగునీళ్ళు, ఇవి కూడా చేసుకునే ఏర్పాట్లు చేసుకున్నాం. ఈ రకంగా తర్వాత రోడ్లు కూడా మీరు చూస్తూనే ఉన్నారు. భీమగల్ నుంచి పల్లికొండకు రావాలంటే రోడ్ ఎట్లుండే 3-4 ఏళ్ల క్రితం, మీకు అనుభవమే. ఇవాళ ఎట్లయిందో మీరు చూస్తూనే ఉన్నారు. మొత్తం ఆ నుంచి బైపాస్ రోడ్డు కూడా ఆయన మనకు ప్రతి రోడ్డు ఇవాళ భీమగల్ మండలంలో అన్నీ కూడా కొత్త రోడ్లు వేసుకుంటున్నాం. ఇవాళ నేను కొబ్బరికాయ కొట్టి వచ్చిన బెజ్జోరాకి వెళ్ళి లింగాపూర్కి వెళ్ళి పల్లికొండకు ఆ మొత్తం కూడా కొత్తగా రోడ్ బాగా ఖరాబ్ అయింది ఆ రోడ్ అంతా. మొత్తం ఆ రోడ్డు కూడా ఎంత అయ్యేది, 70 లక్షల రూపాయలతోటి ఆ రోడ్డు కొత్తగా డాంబర్ రోడ్డు వేసుకుందామని అది కూడా కొబ్బరికాయ కొట్టొచ్చి. ఇట్లా ఎక్కడికక్కడ మీరు ఏడ చూసినా మీకు చుట్టాలెవరం ఉన్నా అని వేరే ఊళ్ళకి పోయినా కానీ మీకు అన్నీ మంచిగా నల్లా కనిపిస్తున్నాయా లేదా బీటీ రోడ్డు కనిపిస్తుంది అన్నారా మాటకి కనిపిస్తున్నాయా లేదా? అట్లా రోడ్లు కూడా అన్నీ మంచిగా వేసుకుంటున్నాం. 8,000 కోట్లు ఖర్చు చేసుకున్నాం రోడ్లకు,
రాష్ట్రం మీద మొత్తం 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకున్నాం. మన నియోజకవర్గాల్లోనే 200 కోట్ల రూపాయలు కేవలం రోడ్ల మీద ఖర్చు చేసుకున్నాం. రోడ్లన్నీ మంచిగా వేసుకున్నాం. మన ఊర్లో కూడా రోడ్లు కావాలనుకున్నాం. ఈ మొదటి దశగా ఇప్పుడు 21 లక్షల రూపాయలతో ఊర్లో కూడా సీసీ రోడ్లు కొన్ని చేసుకున్నాం. ఇట్లా అన్ని రంగాల్లో వెంకటేశ్వర టెంపుల్ ఇట్లా అన్ని రంగాల్లో అభివృద్ధి విషయంలో కరెంటు, తాగునీళ్ళు, పొలాలకు నీళ్లు, రోడ్లు, ఇది అభివృద్ధి విషయంలో ఇవి చేసుకుంటా పోతున్నాం. సంక్షేమంలో అట్లా ఆదుకునే కార్యక్రమం ఇట్లా అన్ని రకాలుగా కలగలిపి అందరూ సంతోషంగా ఉండాలని రైతులకు కూడా నిన్న మొన్ననే చేసుకున్నాం. మనం ఎలక్షన్లలో చెప్పలే, కానీ మీ అందరు తెలిసి ఏం జరిగిందో, రైతుకు కూడా ఎకరానికి 4,000 రూపాయలు, 2 పంటలకు కలిపి 8,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని మొన్న ప్రతి ఎకరానికి 4,000 రూపాయలు మొన్న పాస్బుక్లతో పాటు చెక్కులు వచ్చిన సంగతి కూడా మీకు తెలుసు. ఇంకా కొందరికి తప్పులు పడ్డాయి, కొన్ని వచ్చినవి పని చేస్తూ ఉన్నారు. అవుతుంది, ఒక పని అంటూ మొదలు పెడితే కొద్దిగా మొదట అటు ఇటు పోయినా మళ్ళీ లైన్లో పడుతుంది. ఇక దాన్ని ఎవరు తీసేయలేడు. ఇక భూమి ఉన్నంత కాలం ఆ భూమి గల ఆయనకి సంవత్సరానికి 8,000 రూపాయలు వచ్చుడే చెక్లు. ఇక రైతు అట్లా పెట్టింది కేసీఆర్, రైతుకు అట్లా ఆదుకునే కార్యక్రమం. 12,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి రైతులకు చెక్ల రూపంగా పంపిస్తూ ఉన్నాడు. ఇట్లా అన్ని రకాలుగా పనిచేసుకుంటూ పోతూ ఉన్నది ప్రభుత్వం. ఇంకా ఉంటాయి చిన్న చిన్న సంఘ భవనాలు అడిగిండు తమ్ముడు, ఇంకా కొన్ని సీసీ రోడ్లు అడిగిండు, చిన్న చిన్న ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ప్రేమ ఉన్నోడు మగోడు అంటే ఆదుకునే కార్యక్రమం చేయాలి, ఇటువంటి పనులు చేయాలి. పొలాలకు నీళ్లు తీసుకురావాలి, ఇంటింటికి నీళ్లు తీసుకురావాలి, కరెంటు 24 గంటలు ఉండాలి. ఇటువంటివి మనం బతికే పనులు, చరిత్రలో నిలిచి ఉండే పనులు. మన ఆంధ్రోల కాలంలో ఏమేమైతే కాలేవో అవన్నీ కూడా ఇవాళ చేసుకుంటున్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. కాబట్టి పల్లికొండ గ్రామంలో ఇంకా ఏమేమి మిగులున్నా అవన్నీ కూడా మనం పనులు పూర్తి చేసుకుంటాం. దశల వారీగా అయితే దయచేసి అర్థం చేసుకోవాలి, ఒక్కసారి ఏది కాదు, ఒకటొకటిగా అవుతాయి. కాబట్టి ఇంత మంచి పాలన సాగిస్తున్న మనందరి నాయకుడు కేసీఆర్ 2 నూరేళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మనం అందరం ఆ భగవంతుని కోరుకోవాలి. ఎందుకంటే మేము ఫక్తు రాజకీయ నాయకులం కాదు. నేను ఎమ్మెల్యే కావాలనుకుని నేను ఉద్యమంలోకి రాలేదు. ఆ సందర్భం ఆ సమయం ఉద్యమంలో ఉంటే మా తండ్రి గారు కొద్దిగా వయసు ఎక్కువైపోయిండు, ఆయన నిలబడి ఓడిపోయిండు, తర్వాత నన్ను నిలబడమన్నారు, నేను నిలబడ్డా, మీ అందరి ప్రేమ ఆశీర్వాదంతో గెలిచిన. కాబట్టి మీకు పనిచేయడం తప్పిస్తే నాకు వేరే వ్యాపకం లేదు. 24 గంటలు నన్ను ఎన్నుకున్న మీకోసం, గ్రామాల అభివృద్ధి కోసం పనిచేయడం తప్పిస్తే నాకు చాలా బిజినెస్లు ఉండే హైదరాబాద్లో, కానీ అన్ని వదులుకున్నాయి. ఇవాళ అన్ని నా పార్ట్నర్లు అందరూ వాళ్ళు వీళ్ళు చూసుకుంటారు. నాకు చాలా పనులు ఉండే, 18 గంటలు కూడా సరిపోకపోతుండే నాకు వ్యాపారం చేయటానికి. కానీ వాళ్ళన్నీ మన పార్ట్నర్లు వదులుకున్నాం. డెఫినెట్గా పాల్గొండ నియోజకవర్గంలో ప్రతి ఎకర పొలానికి నీరు పారేయటానికి నేను శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ, అతనే భగీరథ ఇంజనీర్ వచ్చిందమ్మ భీమ్గల్ దాటిండ, మరి ఆయన ఆయన మాట ఇచ్చిందాక మనం ఇక్కడ వినబడాలి. ఆదివారమా అట్లా కాదు, నాకు ఒక్కటి చెప్పుది, ఈ ఊరికి బల్క్ వాటర్ ఎప్పుడు ఇచ్చినాం మనం? టర్బిడిటీ ఎప్పుడు అయిపోయి ఎప్పుడు ఇచ్చినాం? నెల రోజుల నుంచి ఇస్తున్నామా? నెల రోజుల్లో ఎన్ని రోజులు వచ్చింది? ఎన్ని రోజులు రాలేదమ్మా. ఒక్క అమ్మాయి ఎప్పుడు ఎవరన్నా ఒక్కళ్ళు చెప్ప, ఊరంతా ఒకటే కదా కథ, ఒక్కళ్ళు చెప్పు. అట్లా కాదు, ఆగు. ఇంగ్లీష్ చెప్పక అర్థం కాదు. గుట్ట పైన అయితే మొన్న ఇక్కడ మన పల్లికొండ బైపాస్ లో కూడా ఒకటి ప్రాబ్లం అంటే 2.5 వచ్చింది, 2.5 దాని కూడా ఇచ్చాను. మొత్తం 2 జీఎల్ఎస్ఆర్ మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా?
రెండు ఓవర్ ట్యాంక్ పోతానే కొంత ఏరియా రావట్లేదు అంటున్నారు, కొంత ఏరియా వస్తుంది అంటున్నారు. కొంత ఏరియా అరే ఆగమ్మ మనం నీళ్ళు ఎక్కడి నుంచి అయితే సప్లై చేస్తున్నామో అక్కడ ట్రాన్స్ఫార్మర్లో ప్రాబ్లం వచ్చిందట, కరెంట్ ప్రాబ్లం. ఆమె ఇవాళ రాత్రి ఫిట్ అయితే రేపు సప్లై అవుతుందా? ఎలక్షన్ అయితే రేపు అవుతుంది, లేకపోతే ఎల్లుండ మరి బోర్లే ఏం చేస్తారు? సరే రేపు ఎల్లుండో అక్కడి నుంచి నీళ్ళు వచ్చి స్టార్ట్ అయితే మళ్ళీ అన్నీ నిండుతాయి ఎక్కడికక్కడ. అయితే కొన్ని దగ్గర రావట్లేదు అన్న ప్రాబ్లం ఏంటంటే ఇంకా మన ఊర్లో కొత్త లైన్లు వేయలే, లోపల ఊర్లోపల వేయలే, ఇంకా పాత లైన్ల ద్వారానే ఆ ట్యాంకులు ఎక్కిస్తే పాత లైన్ల ద్వారా నీళ్ళు వస్తున్నాయి. అయితే ఏ ఏరియాలను అయితే రావట్లేదో ఆ పాత లైన్లు మంచిగా లేవు, అందుకోసమే సంవత్సరం నుంచి లైన్లు నీళ్ళు వస్తాయి. దీనికి కూడా టాకీలకు ఎక్కించే పని నేను తీసుకుంటా, ఒక రెండు రోజులు టైం ఇది టాకీలకు ఎక్కించే పని నేను తీసుకుంటా. అయితే లోపల కూడా కొత్త లైన్లు ఖరాబైన లైన్లు మంచి చేయడానికి కూడా మనం 14 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేసుకున్నాం ఊరు లోపల పనులకు కూడా. ఆ పనులు కూడా నేను తొందరలోనే మొదలు పెట్టిస్తా, లోపల నల్లా పెట్టి కొత్త లైన్ వేసుకోవటానికి ఒక రెండు రోజుల్లో మళ్ళా మన ట్యాంక్లకు నీళ్ళు పంపించే ఏర్పాటు నేను చేస్తా. మంచిదేనా? ఇప్పుడు పోవాలనా? ఎందుకు పాతదా? ఏమైంది మరి సప్లైలా అట్లా ఆగిపోయి సప్లై పోతుంది అక్కడ మెటీరియల్ వచ్చిందా? డిటెక్ట్ అయిందా? మెటీరియల్ వస్తున్నా? స్టార్ట్ అయిందా? ఎలక్షన్ చేయడానికి మళ్ళీ మంది ఉన్నారా? ఎలక్షన్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు, మెటీరియల్ స్టార్ట్ అయిందా? నైట్ ఎలక్షన్ అయిపోతుంది, రేపు పంపింగ్ స్టార్ట్ చేస్తాం. రేపు ఇలా నీళ్ళు వస్తాయా? పాపం మంచి పిల్లగాడైనా రోజుకు 16 గంటలు పనిచేస్తాడు ఈ పిల్లగాడు. పాపం ఇంటికి కూడా పోడాడు, పంపవాలంటే పంపవాలని వండుకుంటాడు, వండుకొని పనిచేస్తాడు. అదే ఇవాళ రాత్రి కల్లా మెటీరియల్ వస్తుంది, అక్కడ ఫిక్స్ చేసేస్తాము, రేపు పంపింగ్ స్టార్ట్ చేస్తా అంటున్నాడు. ఈయన రేపు అంటున్నాడు, నేను మీకు ఎల్లుండి మాటిస్తున్నా. ఎల్లుండి అయితే పక్క లేదు మళ్ళీ నా పరువు పోతా సుమా, నేను మాటిస్తే మళ్ళీ పక్క ఉండాలి. వస్తున్నాడు మన కేసీఆర్ మంచి తనమే గుండెగా రైతు బతుకు పండగ.
సిగలో నా సప్త స్వరాగం, సిగలో త్రివేణి సంగమం, కరుణామయి మేరుకోవెన భాగ్య నగరమే గుండె కాయల, ఐరమ్మ అడుగులమవుతాం, రుద్రమ్మ రూపాలవుతాం, సర్వాయి స్వప్నాలవుతాం, కొమరం బింబారసులవుతాం, కోరిక నెరవేర్చుకుంటాం. సంబంధించి ఈ సంవత్సరం గ్రేవ్ యార్డ్ల కబ్రస్థాన్ల కాంపౌండ్ వాళ్ళకు కావచ్చు, ఈద్గాల మరమ్మతుల కోసం కావచ్చు, ముస్లిం షాదీఖానాల కోసం కావచ్చు, ముస్లిం కమ్యూనిటాల కోసం కావచ్చు, నిన్ననే 1,59,20,000 రూపాయలు మంజూరు కావడం జరిగింది. మరి సందర్భాన ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకటేసారి 1,59,00,000 రూపాయలు ముస్లింల కోసం మంజూరు చేసిండ్రు. మరి సందర్భాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కవితమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. నిజంగా కూడా ఈ రంజాన్ పండుగ పర్వదినాల్లో నా బాలకొండ నియోజకవర్గ ముస్లిం సోదరులకు ఇది తీపి కబురే. ఎందుకంటే ఏ ఒక్క గ్రామంలో కూడా ముస్లిం సోదరులకు సంబంధించి మరి దేన్ని కూడా వదలకుండా అన్నీ కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంతకు ముందు పోయిన సంవత్సరం ఆ ముందటి సంవత్సరం ఆల్రెడీ 3,65,00,000 రూపాయలు కేవలం ముస్లిం సోదరుల కోసం, ఈద్గాల కోసం, మసీదుల కోసం, కబ్రస్థానాల కాంపౌండ్ వాళ్ళ కోసం, షాదీఖానాల కోసం ఇంతకుముందే మంజూరు కావడం జరిగింది. ఆ లెక్కన చూస్తే ఈ 4 సంవత్సరాల్లో ఇంతకుముందు బాల్కొండ నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ 4 సంవత్సరాల్లో మొత్తంగా 5,24,00,000 రూపాయలు ముస్లింల కోసం, మరి ముస్లింల దేవ్యాళ్ళ కబ్రస్థాన్ల కాంపౌండ్ వాళ్ళ కోసం, షాదీఖానాల కోసం, కమ్యూనిటాల కోసం, ఈద్గాల కోసం, మస్జిద్ల కోసం మంజూరు కావడం జరిగింది. ఇప్పటికే 3,65,00,000 రూపాయల పనులు మొత్తం కూడా పూర్తి కాబడ్డాయి. ఈ 1,59,00,000 రూపాయల పనులు కూడా తొందరలోనే ప్రారంభించుకొని నా ముస్లిం సోదరులకు అన్ని విధాలుగా సాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఈ రంజాన్ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరొకసారి అందరికీ కూడా రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేస్తూ వారికి తీపి కబురు తెలియజేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరొకసారి కేసీఆర్ గారికి, కవితమ్మ గారికి, ముస్లిం సోదరుల పక్షాన, నా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.
చేస్తారా? बहरहाल हमारे हरदिल अजीज एमएलए साहब भैया, एक तो जो है रमजान की अजमत यह है कि जो है हम इफ्तार से पहले इफ्तार के हमारे एमएलए साहब की चाल पोशी या रुमाल पोशी समझिए, मेरा ताज पहनाया जा रहा है तालियों के साथ। आप माशाल्लाह దీక్షల్ గారు సభాధ్యక్షత వహించాల్సిందే కోరుతా ఉన్నా. ఎంపీటీసీ గారు, ఆరు లావణ్య గారు, వేదిక వీధికి చైర్మన్ గారు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు శర్మ గారు, వైస్ ఎంపీపీ గారు, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షులు కూటగిరి రాజన్న గారు, టిఆర్ఎస్ ప్రముఖులు లోకల్ నరసయ్య గారు, ఏపీఓ గారు, అందరు వేదిక వీధికి రావాల్సిందే కోరుతా ఉన్నా. అదేవిధంగా గౌరవ పరిషత్ ఎవరైనా ఉంటే వాళ్లకు ఈ యొక్క కుర్చీలు వాళ్ళకి ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నా. సంబంధించి నేరుగా పెద్దలో మాట్లాడతారు. ఎండవ సార్ పిలిచారు నేను ఫస్ట్ ఆర్డర్ లో ఎండవ సార్ గౌరవ ఎంఆర్ఓ గారు కూడా వేదిక మీద రావాల్సిందే కోరుతాం. మిషన్ దగ్గరత వైస్ చైర్మన్ నిరంతరం కృషి వరువు చెప్పాలంటేనే కనీసం ఒక గంట పడుతుంది. అయినప్పటికీ కూడా మనము ఒకవైపు ఇప్పుడు నిజానికి మనకు గట్టు ఓడిసిన వాళ్ళు అంటే గత 20 సంవత్సరాలు నటిస్తున్నది. మరి దానికి కూడా అన్న క్లియర్స్ చేయించి అండర్ పైప్ లైన్ ద్వారా అంటే ద్వారా మా చెరువులకి నీళ్ళు వచ్చే ప్రక్రియ మొదలు పెట్టారు. అది త్వరలోనే మనకు ఆ కళ నిజం కాబోతుంది. అలాగే చెప్తుందంటే ఇలా కేసీఆర్ కూడా ప్రతి ఒక్కరికి అండగా నిలిచిండు. ఆ కేసీఆర్ గారికి మాత్రం ఆ దేవుడు ఇట్లా వర్షాలు మాత్రం కురిపించినట్లయితే ఇంకా ప్రతి పల్లెలో బంగారు పంటలు పండి మనం అందరికి అన్ని విధాలా సహకరించాలి. మనకు ప్రతి ఇంట్లో ఏ ఒక విధంగా అందుతున్నాయి. అదేగాక మనకు ఆపదొస్తే ఆరోగ్యశ్రీగా మనకు ఎన్నో లక్షల ఖర్చును వెచ్చి టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు గున్వీర్ రెడ్డి గారికి నేను ఎక్కడ చూడనటువంటి దృశ్యం ఇవాళ మెండోరో గ్రామంలో చూడడం జరిగింది. భారత జాతి గర్వించదగ్గ నాయకులు, భారత జాతి ముద్దు బిడ్డలు, పరుగు బలైన వర్గాల హక్కుల కోసం అభివృద్ధి కోసం తమ జీవితాన్ని పణంగా పెట్టిన వ్యక్తులు, మహా గొప్ప మనుషులు ఇద్దరు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు, ఇద్దరి విగ్రహాలు ఆవిష్కరణ చేసుకొని ఇద్దరిని ఒకే వేదిక మీద చూడడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేను
నేను ఈ సందర్భంగా ఆ విగ్రహ ఆవిష్కరణ చేసినటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఈ గ్రామంలో ఈరోజు 16 లక్షల రూపాయలతోటి గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం చేసుకోవడం, అట్లనే దాదాపు 18 లక్షల రూపాయలతోటి సిసి రోడ్లకు ప్రారంభోత్సవం చేసుకోవడం, అట్లనే ఒక చెరువు కూడా ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం పోతున్నందుకు నేను మెండోరా గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అంటే ఈరోజు దాదాపు 48-50 లక్షల రూపాయల పనులు ఇవాళ మెండోరా గ్రామంలో చేసుకోవడం జరిగింది. కానీ ఇంకా చాలా ఉన్నాయి చేసుకోవాల్సినవి, ఇంతకు ముందు కూడా చేసుకున్నాం, ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం 60 సంవత్సరాలు ఆంధ్రుల పాలనలో మగ్గినాం, వాళ్ళ పాలనలో గోసపడ్డాం, మోసగించబడ్డాం. కాబట్టే మన తెలంగాణ మనకు కావాలి, ఆంధ్రోళ్ళ పాలన కింద మనం ఉండము అని చెప్పి ఈనాటి మన గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కూడా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, కులాలు, మతాలకు అతీతంగా మనందరం కూడా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చుకున్నాం. తరువాత తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇంత పోరాడి ఇన్ని మంది విద్యార్థుల త్యాగాల మీద, సకల జనుల సమ్మ మీద మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. వంట వార్పులు చేసినాం, భీమగల్ దానికి పోయినాం, మెండోరకి వెళ్ళి కూడా వచ్చారు భీమగల్, ఆడ కూడా రాస్తా రోకోలు చేసినాం, వంట వార్పులు చేసినాం. ఇప్పుడు ఏ కులం అనిలే, మతం అనిలే, ఏ పార్టీ అనిలే, అందరం కందరం పోయినాం. మరి ఇంత పోరాడి ఇంత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరి చేయిలో పెడదాము అన్న ప్రశ్న వచ్చింది మొన్నటి ఎన్నికల్లో. అప్పుడు మొత్తం తెలంగాణ సమాజం, మరి ముఖ్యంగా నా అక్క చెల్లెలు, కొద్దిగా మగవాళ్ళు అటు ఇటు అయినా దానికి దీనికి లొంగినా నా అక్క చెల్లెళ్ళు మాత్రం తెలంగాణ కోసం కొట్లాన బిడ్డల చేయలేనే, తెలంగాణ కోసం ప్రాణం త్యాగం చేయడానికి సిద్ధపడ్డ కేసీఆర్ చేయలేనే తెలంగాణ పెడితే బాగుంటుంది అన్న ఆలోచన చేసి ఒక్క దిక్కుగా కారు గుర్తు కొట్టేసి ఇవాళ మీరు తెలంగాణను కాపాడుకున్నారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ కేసీఆర్ చేయిలో పెట్టడం మూలంగానే మీకు 4 సంవత్సరాలలో ఎట్లా పాలన జరుగుతున్నదో మీ అందరు కూడా గమనిస్తూ ఉన్నారు. మనందరికీ మనకు అనుభవంలోనే వస్తున్నది, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. 40-50 సంవత్సరాల క్రితం పాలించిన పాలకుల పాలనలో తెలంగాణ ఎట్లుండే, ఈ 4 సంవత్సరాలలో తెలంగాణ ఎట్లా అవుతున్నది మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అయినా సరే మనం కొన్ని విషయాలు ఇవాళ చెప్పుకోవాలి. చాలా రోజుల తర్వాత నేను మెండోరా వచ్చిన, ఇంత మాట్లాడే అవకాశం ఇంత సానుకూలంగా ఎన్నడూ దొరకలేదు, తొందర తొందరగా పిలిపోయినా, మీ అందరికి కూడా కోపం వచ్చింది. ఇవాళ కొన్ని విషయాలు మనం గుర్తు తెచ్చుకోవాలి, మాట్లాడాలి. ఎందుకంటే కేసీఆర్ మాకు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, తెలంగాణ కోసం కొట్లాన బిడ్డ కాబట్టి, తెలంగాణలో ఊరు ఊరు, పల్లె పల్లె, వాడ వాడ, వాగు వంక అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి మాకు చెప్తూ ఉంటాడు, నాకు కానీ కవితమ్మ మన ఎంపీకి కానీ. తెలంగాణ ప్రజలు చేయాల్సింది చేసింది, ఉద్యమంలో వారి మద్దతు అవసరమైనప్పుడు మనతో వచ్చి పోరాడింది, మనతో వచ్చి వంట వార్పులు చేసింది. తర్వాత ఉద్యమం అయిపోయిన తర్వాత తమ్మి కారు గుర్తు చేసి ఇవాళ టీఆర్ఎస్ పార్టీని గెలిపించి నిన్ను ఎమ్మెల్యేగా, కవితని ఎంపీగా, నన్ను ముఖ్యమంత్రిగా చేసింది. ఇక వాళ్ళు చేయాల్సిందంతా చేసిండ్రు, ఇక వాళ్ళు చేసేదేం లేదు. చేయాల్సింది ఏమైనా ఉందంటే ఎమ్మెల్యేగా నువ్వు చేయాలి, ఎంపీగా కవిత చేయాలి, ముఖ్యమంత్రిగా నేను చేయాలి తెలంగాణ ప్రజలకు అని చెప్పి ఎప్పుడు అంటూ ఉంటాం. అది ఎప్పుడు మేము మనసులో పెట్టుకుంటాం.
ప్రజలు మంచి పాలకుల్ని ఎన్నుకోవాలని చూస్తారు, మమ్మల్ని మంచిగా చూసుకుంటారు, మాకు మంచిగా పనులు చేస్తారు అని చెప్పి ఓటేసి గెలిపించుకుంటారు. గెలిచిన తర్వాత ఆ గెలిచిన వ్యక్తి పని ప్రజల మంచి చూసుకోవడమే, అంతకు తప్పించి వేరే పని ఉండొద్దు. ఆ దిక్కునే ఆయన చెప్పినట్లుగానే ఆ భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి మేరకు అట్లనే నడుచుకోవటానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాము. పార్టీగా ప్రభుత్వంగా గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వంలోకి రాగానే కేసీఆర్ ఆలోచించింది 2 విషయాలు. ఒకటి, ఇప్పుడు మనం ఆంధ్రోళ్ళు చేయలో లేము, ఆంధ్రోళ్ళు చెయ్యందేంది, మనం చేయాల్సిందేంది, తెలంగాణ ప్రజలకు కావచ్చు, తెలంగాణ గ్రామాలకు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు చేయంది ఏంది, 60 సంవత్సరాలుగా మనం చేయాల్సింది ఏంది అని చెప్పి 2 విషయాలు ఆలోచించారు. ఒకటి, ఇమీడియట్గా పేద ప్రజలకు ఏం సహాయం చేయొచ్చు, ఆ విషయంలో ఆంధ్ర వాళ్ళు ఏం చేసిండ్రు, మనం ఏం చేయాలి, ఇమీడియట్గా సహాయం చేసేది ఇవాళ ఆంధ్రోళ్ళు ఆ రోజు నెలకు 200 రూపాయలు పెన్షన్లు ఇచ్చారు. అది ఏ మూలకు సరిపోదని గుర్తు చేసి వాళ్ళు 200 ఇస్తే ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటేసారి 5 రెట్లు పెంచి 1000 రూపాయలు ఇస్తున్న సంగతి మనందరికీ, అది ముసలి వాళ్ళకు కావచ్చు, భర్త చనిపోయిన ఆడవాళ్ళకు కావచ్చు, ఇంకా కొందరికి ఇచ్చే అవసరం ఉంటే ఇచ్చుకుంటాం. ప్రయత్నం జరుగుతున్నది మంచి చేద్దామని. పొరపాట్లు జరగవచ్చు, లోపాలు ఉండవచ్చు, పొరపాట్లను సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, లోపాట్లను సరి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇంకా కొంతమంది ఎవరైనా మిగులుంటే వాళ్ళకు కూడా ఇచ్చుకునే ఏర్పాటు చేస్తాం. భర్త చనిపోయిన అమ్మాయికి ఇస్తున్నాం, కానీ భర్త వదిలేసిన నా అక్క చెల్లె ఇంటి మీద ఉంటుంది, ఇంటి మీద ఇబ్బంది ఉంటుంది, వదిలే ఒక రకమైన సూటిపోటి మాటలు అంటుంది, అన్నదమ్ములు ఏం చేయలేని పరిస్థితి, అటువంటి ఇబ్బందులు అనుభవిస్తాగాని తెలియదు. ఆ బాధను అర్థం చేసుకుని భర్త వదిలేసిన ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఇచ్చుకుంటున్న సంగతి మనందరికీ తెలుసు. అంతేకాకుండా ఇవాళ బీడీ కార్మికులు ఉంటారు, బీడీలు చేసే అక్క చెల్లెళ్ళు, వాళ్ళ గురించి ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఎవరు కూడా ఆలోచన చేయలేదు. వాళ్ళకు కూడా 1000 రూపాయలు సహాయం చేసుకుంటే కుటుంబం బాగుంటుంది అని చెప్పి నేను కవితమ్మ ఇద్దరం అడిగితే, ఆ రోజు ఎలక్షన్ల కంటే మొదలే మోర్తాడు సభలో, మన ప్రభుత్వం వస్తే ఒంటరి బీడీ కార్మికులకు 1000 రూపాయలు సహాయం చేసుకుందాం నెలకు అని చెప్పి మాట ఇచ్చి ఇచ్చినట్టుగానే ఇవాళ బీడీ కార్మికులకు కూడా 1000 రూపాయలు వస్తున్న సంగతి కూడా మనందరికి తెలుసు. ఇంకా దాంట్లో మధ్యలో అత్తాకోడల పంచాయతీ ఒకటి ఉండేగా, అత్తకస్తే కోడలకు రాలే, కోడలికి వస్తే అత్తకు రాలే, అది కూడా మళ్ళీ ఆయనకు చెప్పి దాన్ని కూడా మనం సాల్వ్ చేసుకున్నాం. ఒకళ్ళిద్దరికి ఎక్కడ ఇబ్బంది ఉంటే మళ్ళీ చేసుకుందాం, కానీ మొత్తంకు మొత్తంగా చూసుకుంటే ఈ రకమైన ఆలోచనతో వాళ్ళు చెయ్యంది మనం చేయాల్సిన ఇమీడియట్గా ఏం చేయొచ్చు అని ఇవన్నీ చేసుకున్నాం. ఇంతే కాదు, ఇవాళ పేద ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు. పెళ్లి చేయాలంటే బాకీ చేయాలి, బాకీ చేసి అవి తీర్చాలంటే అయితే మెండోరలన్న జీతం ఉండాలి ఎవరి దగ్గరన్నా, లేకపోతే దుబాయ్ మస్కట్ అన్న పోవాలి. ఇది తెలిసిన వ్యక్తి ఆయన కేసీఆర్, ఎందుకంటే ఆయనకు 7 అక్కచెల్లెలు. కుటుంబం మంచిదే, వ్యవసాయం మంచిదే ఉండే, కానీ 7 అక్కచెల్లెల పెళ్లిళ్ళు చేయటానికి అంత వ్యవసాయం ఉండి భూమి ఉండి వాళ్ళ నాయన ఎంత కష్టపడ్డాడో ఆయనకు గుర్తు కాబట్టి, ఆయనకు తెలుసు కాబట్టి. మరి పేదోళ్ళ ఇంట్లో పెళ్ళైతే ఒక అన్నగా ప్రభుత్వం నుంచే మనం సహాయం చెయ్యాలా అని చెప్పి ఎలక్షన్లలో మనం చెప్పలేదు, ఎవరు అడగలే ఆయనని. ఓట్లు ఆడి వేసేటప్పుడు, ఓట్లు అడిగేటప్పుడు నేను కళ్యాణ్ లక్ష్మి ఇస్తా, నాకు ఓట్లేయండి అని కూడా చెప్పలే. ఓట్లల్లో చెప్పని విషయం మరి ఇవాళ మొదలు 50,000 రూపాయలతో మొదలై తర్వాత 75,000 చేసి
తర్వాత ఈరోజు 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరు మీద పేదింట్లో ఆడబిడ్డ పెళ్ళైతే డైరెక్ట్ చెక్కు పంపిస్తున్న సంగతి మీ అందరికి తెలుసు. ఎవరి దగ్గర పైరే అవసరం లేదు, ఎవరి రూపాయి ఇచ్చే అవసరం లేదు. నా దగ్గరికి నా ఆఫీస్కు రావాలి, సంతకం తీసుకోవాలి, తీసుకుపోయి ఎంఆర్ఓ బడేసి రావాలి, మిగతా పనులన్నీ అయిపోతాయి. ఈ రకమైన సహాయం చేస్తున్నారు. ఇంకా ఇంకోటి గొప్పగా ఆలోచించండి, వాళ్ళు ఆలోచన చెయ్యండి. 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా ఎవరు ఆలోచన చెయ్యండి. ఆయన ఇంకొక విషయం కూడా ఆలోచన చేసి పిల్లలు పెళ్లి చేస్తాం, గర్భవతి అవుతుంది, పుట్టింటికి వస్తుంది. పుట్టింటికి వస్తే ఇవాళ ఏమవుతున్నది బాధ, గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా లేవు. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఉంటే నర్సు ఉండదు, నర్సు ఉంటే డాక్టర్ ఉండడు, బెడ్లు చక్కగా ఉండవు. కాబట్టి ఈ అందరం గందరం ప్రైవేట్ హాస్పిటల్కి వస్తున్నాం. పోతే ఆడ అవసరం ఉన్నా అవసరం లేకున్నా సిజేరియన్ చేసుడు 30,000, 40,000, 50,000 రూపాయలు తీసుకున్నాం. ఇది జరుగుతున్నది మొత్తం మనందరికి ఎరికని. ఆయన దీంట్లో ఏం ఆలోచన చేసిండంటే గవర్నమెంట్ హాస్పిటల్లే మంచిగా చేసి అక్కడనే పేద ప్రజలకు డెలివరీలు చేపిస్తే వాళ్ళకి ఆ ఖర్చు మిగులుతుంది కదా అని ఒక ఆలోచన. ఇవాళ అన్ని హాస్పిటల్ మంచిగా చేసే పని మొదలుపెట్టాడు. అయినాయి కూడా మీరు ఇంతకు మునుపు భీమ్గల్ హాస్పిటల్ చూడరు, ఇప్పుడు చూడరు ఎట్లా ఉన్నదో, ముహూర్తాలు ఎట్లుండేనో ఇప్పుడు ఎట్లున్నదో చూడరు, కళ్ళతో తెలుస్తుంది. ఆర్మూర్లో కూడా ఇంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నదో మనకు అర్థమవుతుంది. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ మంచిగా చేసుకున్నాం. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లోకి పోవలసిన అవసరం లేదు. వాళ్ళకు 30,000-40,000 రూపాయలు ఇచ్చుకునే అవసరం అంతకంటే లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లనే డెలివరీ చేపియాలి మన పిల్లలకి. అది కూడా ఎట్లా చేసిండంటే నొప్పులు రాగానే, నొప్పులు వచ్చినాయి అనుకో, రాగానే 100-200 ఫోన్ చేయాలి, 1-02. ఫోన్ చేస్తే జీబు ఒక అర్ధగంట లోపల జీబు మన ఇంటికి వస్తుంది, ఎక్కించుకుంటుంది, సీదా తీసుకుపోయి గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకుపోతుంది. వాళ్ళు షరీకి వేసుకుంటారు, డెలివరీ చేస్తారు, 1 రూపాయి తీసుకోరు. ఇంకా ఆయన ఏం ఆలోచించిండంటే ఇంతకంటే ఎక్కువ కలిగిన కుటుంబంలో గర్భంతో ఉన్న అక్క చెల్లెని ఎట్లా చూసుకుంటారు, మంచిగా మల్లెపూ తిరగ చూసుకుంటారు, కూసుండబెడతారు, ఎక్కువ పని చేయనియరు, మంచి భోజనం పెడతారు, మంచి పాలు పండ్లు మటను అన్నీ మంచిగా పెడతారు. అదే పేదోళ్ళ ఇంట్లో కడుపుతో ఉన్న అక్కకు కూడా చెల్లెకు కూడా 6వ నెల, 7వ నెల, 8వ నెల కడుపుతో ఉన్నప్పుడు కూడా పొలం కాడికి పోయాల్సిన పరిస్థితి. పోకపోతే వెళ్ళదు, పని చేయకపోతే. మళ్ళా డెలివరీ అయినాక చంటి బిడ్డని పట్టుకొని కూడా మళ్ళా పొలం కాడికి పోవాలి. ఒక 15 రోజులు అవుతుందో కాదో, నెల అవుతుందో కాదో తోలుతూనే ఉంటారు పొలం కాడికి. వెళ్ళక, వెళ్తే కాదు ఇంట్లో కూడా పాపం వెళ్ళక. అందుకే ఆయన ఇంత గొప్పగా ఆలోచించిండంటే డెలివరీ కంటే 3 నెలల మొదలు, డెలివరీ తర్వాత 3 నెలలు, ప్రసవం కంటే 3 నెలల మొదలు, ప్రసవం తర్వాత 3 నెలలు ఆ తల్లి ఎంతైతే సంపాదిస్తుందో పనికి పోయి అంత డబ్బు గవర్నమెంటే కేసీఆరే ఇవ్వాలని చెప్పి 12,000 రూపాయలు వాళ్ళకు ఉల్టా ఇచ్చుడు కార్యక్రమం పెట్టింది. 6 నెలలు ఇంటర్నే రెస్ట్ తీసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, అది తల్లికి మంచిది, కడుపులో ఉన్న బిడ్డకు మంచిది, పనిలోకి పోతే ఇబ్బందిగా ఉంటుంది, ఇద్దరికి మంచిది కాదు. బట్ అంత గొప్పగా ఆలోచించి ఇవాళ కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. కానీ ఆ కేసీఆర్ కిట్ సూట్ కేసు తోటి ఇచ్చి గవర్నమెంట్ జీబుల్లే మళ్ళీ ఇంటి దాంట్లో దించేస్తాను. ఇంత మంచి కార్యక్రమం అయినా తీసుకుంటా ఉన్నారు. ఇది డబ్బులతో విషయం కాదు, డబ్బులే కాదు, మంచి ప్రేమ ఉండాలి ప్రజల పట్ల, పేద ప్రజల పట్ల ఆర్తి, ఆ తపన, ఆ ప్రేమ ఉన్నప్పుడే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. డబ్బు విషయం పెద్ద దీంట్లో కాదు. అటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాడు ఆయన. ఇంకా దాని తర్వాత మళ్ళా పేదవాళ్లకు ఎక్కడెక్కడ ఏమేమి అవసరం వస్తుంది, ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బంది ఉంటుంది, అవన్నీ కూడా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఒకటొకటిగా. తరువాత ఆ పిల్లగాన్ని స్కూలుకు పంపిస్తాం, ఇవాళ గవర్నమెంట్ స్కూల్కి పోతాం, పంపిస్తాం, ఇక్కడ మధ్యాహ్నం భోజనం పెడతాం,
హాస్టల్లలో ఉంచితే గవర్నమెంట్ హాస్టల్లలో ఉంచుతారు, 3 పూటలు భోజనం ఉంటుంది. ఒక్కసారి 3-4 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్న భోజనం తిన్న పిల్లల్ని కావచ్చు, హాస్టల్లలో తిన్న పిల్లల్ని కావచ్చు, అడిగి చూడండి ఒక్కసారి, బిడ్డ ఎట్టున్నదిరా భోజనం అంటే దొడ్డు బియ్యం ఇవాళ అడిగి చూడురు మీరు ఎట్లా ఉన్నది బిడ్డ అని. ఇవాళ నా ఇంట్లో నా పిల్లలకు ఏ సన్న బియ్యంతోటైతే అన్నం పెడుతున్నాం, అట్లా ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం పథకంలో అదే సన్న బియ్యం, హాస్టళ్లలో అదే సన్న బియ్యంతోటి పప్పు కూరగాయ వారానికి 3 రోజులు గుడ్డుతోటి మంచి భోజనం 2,200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది ప్రభుత్వానికి. అయినా సరే మంచి భోజనం కడుపు నుండి పెట్టాలి, మంచిగా చదువుకోవాలని చెప్పి ఇవాళ మన కేసీఆర్ ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇట్లా అన్ని రకాలుగా పేద ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వస్తుందో ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నంలో కొన్ని లోపాలు ఉండొచ్చు, కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, కానీ 40-50 సంవత్సరాలుగా జరగని పనులు, జరగని ప్రయత్నాలు పేద ప్రజల వైపు ఇవాళ 4 సంవత్సరాల నుండి జరుగుతున్నాయి. అట్లాగే ఒక దిక్కు ఇది పేద ప్రజలను ఆదుకునే విషయం, రెండో దిక్కు అభివృద్ధి కూడా చేసుకోవాలి. అభివృద్ధి జరగకపోతే మళ్ళీ అది కూడా ఇబ్బంది అవుతుంది. ఏమైంది 3 మన పొలాలకు నీరు, 4 మనం తాగదలిగి మంచి నీళ్లు, మెయినే ముఖ్యమైన ఈ 4 కావాలి మనకి. ఆ 4 మొదలు పెట్టిన పని, మొట్టమొదలు కరెంటు పని పెట్టినాం. ఇవాళ మీరు 3-4 సంవత్సరాల క్రితం కరెంట్ ఎట్లుంటుండే, ఇవాళ మన గ్రామంలో కరెంట్ ఎట్లున్నదో ఒక్కసారి ఆలోచించుకోండి. అప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుండదో తెలియకపో, ఎప్పుడు పోతుండదో తెలియకపో, రాత్రికి పోతుంటే పారేయగలిగి ఇంట్లో మధ్యాహ్నం పూట ఆకిట్లో కూర్చొని బీడీలు చేసుకునే పరిస్థితి. ఇవాళ కరెంటు రెప్పపాటు కూడా కరెంటు పోతలేదు. ఇవాళ కరెంటు నిండుగా 24 గంటల కరెంటు వస్తున్నది. 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకొని ఇవాళ కరెంటు మంచిగా వేసుకున్నాం. దాని తర్వాత కరెంట్ అయినాక ఇవాళ మంచినీళ్ళు కావాలి, మంచినీళ్ళకి ఇబ్బంది ఉన్నది మనకు. మంచినీళ్ళు కూడా ప్రాజెక్టులో నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇవాళ గ్రామాలకు నీళ్లు సప్లై చేసి బోరు నీళ్లతో అవసరం లేకుండా, బోరు నీళ్లు తాగితే కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, పంటి నొప్పులు వస్తాయి కాబట్టి బోరు నీళ్లతో అవసరం లేకుండా పోని పోయేటోళ్ళు కూడా చేస్తూ ఉన్నాం. 42,000 కోట్ల రూపాయలు మామూలు కాదు. ఇవాళ ఒక మన మెండోరా గ్రామంలో ఇవాళ ఇట్లా కొత్త ట్యాంకులు కడతా ఉన్నాం, మీ అందరు చూస్తూ ఉన్నారు. దాదాపు మెండోరా గ్రామంకు తాండాకు కలిపి 1,40,00,000 రూపాయలతో గ్రామం లోపల మంచినీళ్ళ కోసం పైపులు ట్యాంకులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. పోచంపాడు ప్రాజెక్ట్ నుంచి గంగ నీళ్లు మంచిగా తీసుకొస్తాం, తీసుకొస్తా నీళ్లు కూడా సమస్య తీరుస్తాం. ఇంకొక 2-3 నెలల కాలంలో మనందరికి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చేటానికి ఏర్పాటు జరుగుతూ ఉన్నది. మంజూరైన డబ్బులు ఆ పనులు మొదలు కావాలి. ఈ రకమైనది ఒక 2వ పని కూడా మనం కరెంటు మంచినీళ్ళది కూడా చేసుకుంటున్నాం. 3వ పని సాగునీరు, నీళ్లు రావాలి మన పొలాలకు, నీళ్లు రావాలి. నీళ్లు రావాలంటే మనకున్న అవకాశం చెరువులు మంచిగా చేసుకోవాలి. చెరువులలో ఉన్న మట్టిని ఉడకని తీసేయాలి, కట్ట మంచిగా చేసుకోవాలి, తూములు మంచిగా చేసుకోవాలి, అలుగులు మంచిగా చేసుకోవాలి. వర్షం పడితే వర్షకాలం ప్రతి వర్ష చుక్క తీసుకుపోయి చెరువులో మంచిగా నీళ్ళు లాగాలి. ఇంతకుముందు చెరువులు ఎట్లుంటుండే, ఈ మధ్యలో చెరువులు ఎట్లయిపోయినాయో కూడా మనం అందరం చూసినాం. ఇవాళ చెరువులు లోతు వేసుకుంటున్నాం, కట్టలు మంచిగా వేసుకుంటున్నాం, తూములు మంచిగా వేసుకుంటున్నాం, అలుగులు మంచిగా వేసుకుంటున్నాం. వర్షం పడితే వర్షపు నీళ్ళు వచ్చి చెరువులు ఆగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికోసం మన ఊర్లో 3 చెరువులు ఇప్పటికే మంచిగా వేసుకున్నాం. దాదాపు 1 కోటి రూపాయలు మన ఊర్లో చెరువులకే మనం మంజూరు చేసుకున్నాం, ఆ పనులు కూడా అయిపోయింది. ఇంకో అవకాశం ప్రాజెక్టులు లిఫ్టుల ద్వారా తెచ్చుకోవాలి. మనకున్నది ఒక అవకాశం గట్టుపొడిచిన వాగు నుంచి మనకు మెండోరాకు నీళ్లు తెచ్చుకోవాలి. గత 10-15 సంవత్సరాలుగా గట్టుపొడిచిన వాగు గురించి తన్లాడుతూనే ఉన్నారు, చేయలేకపోయారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దానికి
పదకొండు కోట్ల రూపాయలు మంజూరు చేసుకొని ఇవాళ గట్టుపొడిచిన వాగు మొత్తం కూడా పూర్తి చేసుకుంది. ఇవాళ మొన్న కోనసముద్రకు ట్రయల్ రన్ కూడా అయింది. కోనసముద్రంలో కొన్ని నీళ్ళు వచ్చిన నీళ్లు కొన్ని ఉండే. ఈ సంవత్సరం వర్షాకాలం డెఫినెట్గా కోనసముద్రం నింపుకుంటాం. కోనసముద్ర చెరువు నుంచి మనకు రావాలి. మనకు రావాలంటే ఒక దగ్గర మొత్తం గడ్డ ఉన్నది గుట్ట, అది తువ్వాలంటే లోతుకు బాగా పోతున్నది. నేను మొన్ననే ఇంజనీర్ని ఆదేశించడం జరిగింది. వాళ్ళు వచ్చి సర్వే చేసి ఒక పంపు లిఫ్ట్ చేసి పోసి మన చెర్లకు తీసుకొచ్చే ఏర్పాటు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ భగవంతుడి దయతోటి ఆ ప్రయత్నంలో మనందరం సక్సెస్ కావాలని చెప్పి, విజయవంతం కావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుందాం. డెఫినెట్గా ఆ రకంగా కూడా మన చెరువులు నింపుకునే ప్రయత్నం. ఇట్లా పంటలకు నీళ్లు తెచ్చుకున్నాడు, అది కూడా చేసుకునేందుకు తొందరలోనే దగ్గరలోనే మనకు పూర్తవుతా ఉన్నది. నాలుగోది రోడ్లు మంచిగా వేసుకోవాలి. అభివృద్ధి జరగాలంటే మీరు చూస్తున్న రోడ్లన్నీ, కమ్మరిపల్లి నుంచి భీమగల్ పోయే రోడ్డు పెద్ద రోడ్ ఎట్లయిందో మీరు చూస్తున్నారు. ఈ నుంచి రాత్నారు దేవకపేట పోయే రోడ్ ఎట్లయిందో మీరు చూస్తూ ఉన్నారు. రోడ్లు కూడా మంచిగా బీటీ రోడ్లు చేసుకున్నాం. మనది కూడా ఆ నుంచి డబుల్ రోడ్ నుంచి మన ఊరు కనెక్షన్ రోడ్ కూడా బీటీ రోడ్ కొత్త రోడ్ వేసుకున్నాం. ఎక్కడికి పోయినా మీ చుట్టాలు ఏదైనా వేరే ఊర్లలో ఉంటే మీరు పోతే మీకే అర్థమవుతున్నది రోడ్లు ఎట్లా మంచిగా అయినాయి. 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకున్నాం. మన నియోజకవర్గంలోనే 200 కోట్ల రూపాయలు రోడ్ల కోసం ఖర్చు చేసుకున్నాం. ఆ పనులు కూడా పూర్తయినాయి. ఇక ఊర్లలో రోడ్లు కూడా వేసుకోవాలి. దానికి కూడా మనం ప్రయత్నం మొదలుపెట్టినాం. మన మెండోరా గ్రామంలో ఈ 3-4 సంవత్సరాల కాలంలో దాదాపు 30 లక్షల రూపాయలు 30-35 లక్షల రూపాయల సీసీ రోడ్డు కూడా వేసుకున్నాం. అది కూడా మీ అందరు కనిపిస్తూనే ఉన్నాయి. ఇట్లా అభివృద్ధి విషయంలో కూడా అన్ని రకాలుగా 10 మందికి అవసరం వచ్చిన ఏంటి అని చెప్పి అన్ని చేసుకుంటున్నాం. ఇది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పని. మీరు ప్రేమతో ఆశీర్వదించి ఓట్లేసి గెలిపించుకున్న మీ ప్రభుత్వం, మీ నాయకుడు కేసీఆర్, మనందరి నాయకుడు కేసీఆర్, మన ఎంపీ కవితమ్మ ఈ రకంగా ప్రజల కోసం, గ్రామాల కోసం ఒకటొకటిగా ఒకటొకటిగా చేసుకుంటూ ముందుకు పోతున్న సంగతి మీ అందరికీ కళ్ళ ముందే ఉన్నది. మీరే దయచేసి ఆలోచించాలి. అట్లా ఇంకా మన గ్రామంలో ఇంకా సమస్యలు ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఒకటొకటిగా ఒకటొకటిగా అన్నీ ఒక్కసారి కావు, మీ అందరికి కూడా తెలుసు. ఇంట్లో ఇద్దరు మన ఆడపిల్లలు ఉంటే ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకటేసారి చెయ్యం. ఒక పిల్ల పెళ్ళి చేస్తాం, ఇల్లు కట్టాలంటే ఇంకా 2 రోజులు ఆగుతాం, ఇల్లు కడతాం, మళ్ళీ పెళ్లి చేస్తాం. కుటుంబం తిరగనే ప్రభుత్వం కూడా, ప్రభుత్వం దగ్గర ఉన్న ఆదాయం, ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బు, సంవత్సరానికి ఏమేం పనులు చేసుకోవాలా, అవి అర్థవంతమైన పనులు, ప్రజలకు అవసరం వచ్చే పనులు, పనికి వచ్చే పనులు చేసుకుంటూ పోతేనే ప్రభుత్వం మంచి ప్రభుత్వం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎన్నికల్లో చెప్పని విషయం ఇంకొకటి కూడా మనం పెద్దది చేసుకున్నాం. ఇవాళ రైతులకు పెట్టుబడి సహాయం కూడా చేసుకుంటా ఉన్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలే. రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు, రైతుకు సహాయంగా ఉండాలి అని చెప్పి ఎకరానికి పంటకు 4000 రూపాయలు చొప్పున 8000 రూపాయలు 2 పంటలకు కలిపి ప్రతి సంవత్సరం రైతుకు పెట్టుబడి సహాయం చేయాలి, చెక్కు ద్వారా డైరెక్ట్గా రైతుకే అందజేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని మొన్ననే దీంట్లో చాలామందికి కూడా ఆ పంట చెక్కులు వచ్చి ఉండవచ్చు. అది మీకే అనుభవం ఉన్నది, మీ అందరికీ తెలుసు. పాస్బుక్లు మంచిగా వేసుకున్నాం, రికార్డులు అన్ని ప్రక్షాళన వేసుకొని పాస్బుక్లు మంచిగా వేసుకున్నాం. దాంట్లో ఇంకా కొంతమంది పాస్బుక్లు తప్పులు పడ్డాయి, అవి తొందరలోనే సరి చేసుకుంటాం. ఏది ఏమైనా సరే ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం ఎకరానికి 2 పంటలకు 8000 రూపాయలు పంట సాయం చెక్కు ద్వారా జీవితాంతం అందేటట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన సంగతి కూడా మీ అందరికి తెలుసు. దానికి 12,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు చేసుకుంటున్నాం. ఇది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలే మనం, ఓట్లప్పుడు చెప్పలే, కానీ రాను రాను తెలంగాణ ప్రజలకు ఏమవసరమో అని చెప్పి ఆయననే గుర్తించి ఆయననే అనుకొని చేస్తున్న పనులు ఇవన్నీ. ఇంకోటి ఇప్పుడు తొందరలోనే ఇంకో కార్యక్రమం రాబోతున్నది. ఏ రైతైనా సరే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న రైతు, పాస్బుక్ ఉన్న రైతు ఎట్లా మరణించినా సరే, అది యాక్సిడెంట్ కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఎట్లయినా కావచ్చు, పాము కాటు కావచ్చు, కరెంట్ షాక్ కావచ్చు, ఎట్లయినా కావచ్చు, దురదృష్టవశాత్తు మరణిస్తే 10 రోజుల్లోపు ఆయన కుటుంబంకి 5 లక్షల రూపాయలు చెక్కిచ్చే ఏర్పాటు కూడా తొందరలోనే మొదలు కాబోతున్నది. ఇది కూడా ఈ దేశంలో, ఈ భారతదేశ చరిత్రలో ఎవ్వరు కూడా చేయని పని ఇవాళ మన కేసీఆర్ చేస్తూ ఉన్నాడు. ఇట్లా ప్రజల కోసం చేసే పనులు ఒకటోటిగా
మరి ఇంత గొప్పగా చేస్తున్న వ్యక్తి 100 సంవత్సరాలు నుండి 100 ఏళ్ళు చల్లగా బతకాలి ఆయన కేసీఆర్ అని చెప్పి మనందరం ఆ భగవంతుని కోరుకోవాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటూ, మరి ఇంకా ఏమైనా పనులు ఉంటే డెఫినెట్గా అవి చేసుకుంటూ ఉంటాం. ఎక్కడికి పోయినా సంఘ భవనాలు అడుగుతూ ఉన్నారు. ఊరుకు 12-15 కులాలు ఉన్నాయి, 12-15 సంఘ భవనాలు కావాలంటున్నారు. మరి అక్కడ నియోజకవర్గంలో 1000-1500 సంఘ భవనాలు కావాలంటున్నారు. వారి కోరిక ఉన్నా మరి నాకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, మరి అన్ని ఇచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది. నాకున్న సిడిపి ఫండ్ల నుంచే ఇచ్చుకోవాలి కాబట్టి కొద్దిగా ఆలస్యమైనా ఒకటొకటిగా ఇచ్చుకునే ఏర్పాటు ప్రయత్నం నేను చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ మరొకసారి మెండోరా గ్రామ ప్రజలకు, నా అక్క చెల్లెళ్లకు అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదో జై తెలంగాణ అంటే ఇంకో వార్డ్ మెంబర్ గంగా అశోక్ గారు, భువనగిరి రమేష్ గారు, నా జన్మభూమి నిన్ను మించి దైవం మాకున్నదేమి, తాత తండ్రుల నుండి మముకాచే తల్లి నీ రుణము నెట్ల తీర్చుకోనే నేల తల్లి. తల్లి నీ పాలదారలే రేగడిలో పారే నీడై, నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరులై. అలాగే శ్రీకృష్ణ గుణయాదవ సంఘం నుంచి అన్నగారికి శారదా పూలదండతో సన్మానం చేస్తున్నారు. గుల్ల యాదవ సంఘం నుంచి అన్నగారికి కళ్ళు కప్పి పూలమాలకు సత్కరిస్తున్నారు. అలాగే అంబేద్కర్ సంఘం, అలాగే ఈ దప్పు కళాకారు ఒక ఫోటో ఇది పాట చేరి సాయిబాబా ఈ మన పాట జైనింగ్ అయిన వాళ్ళు దయచేసి ఇప్పుడు దండవా కప్పుకొని పాటలో జైన్ అయిన వాళ్ళు మాత్రమే జై తెలంగాణ. ఎమ్మెల్యే సార్ నౌశాల ఆయే భయ ఆయే ఇఫ్తార్ కే ఖరీబ్ బైఠ జాయే యా ఫిర్ కుర్సియో పే బైఠ జాయే. అల్హమ్దుల్లా కాఫీ లోగ్ బడే హజరాత్ పే ఆ రహే ఆయే ఔర్ ప్రోగ్రామ్ మినిట్ పే జో హై ఇజ్తిమాయి దువా హోంగి దువా మే భీ షామిల్ హో జాయే. అల్హమ్దుల్లా హమారే ఎమ్మెల్యే సాహబ్ కీ చాల్ పోషి
और ताजपोशी की जा रही है। आ जाइए भैया, इफ्तार गाह में आ जाइए, इफ्तार की जगह पर आ जाइए। ये रमजान के ये अच्छे दिन में केसीआर साहब ने आपको एक तोहफा भेजा है कि आपके जो मांग थी नूर माजिद ये शादी खाने का एक्सटेंशन एंड रिनोवेशन के लिए पूछे थे, तो वो काम के लिए 12 लाख रुपए सैंक्शन हो गए। कल के दिन जीवो आ गए था। और एक बात दी, जमा मस्जिद के जो रिनोवेशन रिपेयर्स के लिए 8 लाख रुपए जो पूछे थे वो भी सैंक्शन हो गए, उनका भी जीवो आ गया। तो केसीआर साहब के तरफ से ये रमजान के दिनों में आप लोगों को ये 20 लाख रुपए के तोहफे मैं खुशी से तौर पर मैं ये तोहफा आपको दे रहा हूँ, तो केसीआर साहब के तरफ से। और मैं पहले से ये बोलते जा रहा हूँ कि ये सारे काम जो हो रहा, ये शादी खाने के लिए पैसे, मस्जिदों के लिए पैसे, कब्रस्तान के कंपाउंड वाल के लिए पैसे, ये ऐसे सारे, ये उतना बड़ी काम नहीं होता, मेरे नज़र से उतना बड़ा काम नहीं होता, ये चलते रहता। मेरे नज़र में केसीआर साहब ने जो बड़ा काम कर रहा वो ये है, एक जो है ये शादी मुबारक के 1 लाख रुपए जो गरीब घरों में देते जा रहे हैं शादी के लिए, वो बहुत बड़ा काम है। और इससे भी बड़ा काम ये है कि जो बच्चों को जो अच्छी तालीम मिलना, आज जैसे साहब ने बोले अभी 55,000 मुसलमान बच्चों ने आज रेजिडेंशियल स्कूल में तालीम ले रहे हैं, और ऐसी तालीम जबरदस्त जो इंग्लिश मीडियम और जैसे कॉरपोरेट स्कूलों में जो तालीम मिलते हैं वैसी तालीम, हर एक 10-15 साल लगातार ऐसी तालीम अगर दे सके मुसलमान बच्चों को, तो एक जनरल, और वो अच्छा तालीम लेके दुनिया से मुकाबला करेंगे, हर एक एग्जाम पास होंगे, हर एक नौकरी मिलेंगे वो लोगों को, तो ये बहुत दूर की सोच है। ये कोई वोटों के लिए ये करे सो काम नहीं होता है, ये मुसलमान कम्युनिटी को जो गरीब से दूर हटाना है तो बच्चों को अच्छी तालीम मिलना है, ये एक ही रास्ता है। ये छोटे छोटे कामों से कभी गरीबी दूर नहीं होती, तो वो काम केसीआर साहब ने सच्चे दिल से कर रहा। और इतना हिम्मत होना चाहिए कि एक ही टाइम 250 रेजिडेंशियल स्कूल्स खोले और अल्लाह उसको कायम रखे, ये डबल भी हो जाएंगे आगे। मुसलमान बच्चों को तालीम मिलना चाहिए ये तेलंगाना में, एक 10 साल के बाद कोई बच्चे ऐसे नहीं रहेंगे कि कोई इंग्लिश मीडियम इंग्लिश ना बात करके कोई मुसलमान बच्चे नहीं रहना चाहिए। और हर एक बच्चा मुसलमान बच्चा कि हर एक एग्जाम में पास हो, ग्लोबलाइजेशन पे दुनिया से लड़े कि अच्छे अच्छे नौकरी हासिल करे, मेरे नजर में ये बहुत बड़ा काम होता है। तो अब ज्यादा भी बोलना नहीं चाहता हूं मैं, कि अल्लाह से हम गुजारिश मांगेंगे कि केसीआर साहब 100 साल सही सलामत जिए, और जब तक वो जिए ये तेलंगाना के सीएम उन्होंने कायम रहे, ये है रमजान के दिनों में आपको गुजारिश करता हूं कि हम अपन सब लोग अल्लाह से दुआ करेंगे। शुक्रिया। 12 लाख और 8 लाख रुपए का जो प्रोसीडिंग आया हुआ है साहब जो है दे रहे हैं, ये सब देखिए आप सब हजरात, ये खासकर मैं मीडिया वालों से गुजारिश, يا حي يا قيوم برحمتك نستغيث، اصلح لي شأني كله،
اللهم انك عفو كريم تحب العفو فاعف عني. اللهم انك عفو كريم تحب العفو فاعف عني. اللهم انك عفو كريم تحب العفو فاعف عني. اللهم اجرنا من النار. اللهم اجرنا من النار. اللهم اجرنا من النار. يا الله ہم سب کے گناہ اور خطاؤں کو معاف فرما. یا اللہ ہم سب کے صغیرہ و کبیرہ گناہوں کو معاف فرما. یا اللہ ہم سب کے تمام لغزشوں کو کوتاہیوں کو فرما. یا اللہ ہم سب کو رزق حلال عطا فرما. رزق حلال فرما. یا اللہ ہم سب کی دین و دنیا درست فرما. یا اللہ ہم سب کی دین و دنیا درست فرما. یا اللہ ہم سب کو اپنے احکامات پر عمل کرنے کی توفیق عطا فرما. یا اللہ وطن عزیز ہندوستان کو خوب ترقی عطا فرما. یا اللہ وطن عزیز کو خوشحالی عطا فرما. خوب ترقی عطا فرما. یا اللہ ہمارے ملک وطن عزیز ہندوستان کو امن اور سکون کا گہوارہ بنا. الہ العالمین ہندوستان کو امن اور سکون کا گہوارہ بنا. یا اللہ یہاں کے باشندوں کو اتحاد اتفاق اور بھائی چارگی کے ساتھ اور محبت کے ساتھ رہنے کے توفیق عطا فرما. یا اللہ تمام ہندوستانیوں کو اتحاد اتفاق محبت کے ساتھ ہم بھائی چارگی کے ساتھ رہنے کے توفیق عطا فرما. یا اللہ ہمارے چیف منسٹر کے سیال صاحب کو عزت عطا فرما. یا اللہ ان کی عمر دراز فرما. یا اللہ ہمارے چیف منسٹر صاحب کی عمر دراز فرما. یا اللہ انہیں خوب عطا فرما. یا اللہ ہمارے چیف منسٹر صاحب کو صحت کاملہ دائمہ عطا فرما. یا اللہ ہمارے چیف منسٹر صاحب کا سایہ ہم لوگوں کے اوپر تا دیر قائم و دائم فرما. یا اللہ کافی دنوں تک ان کا سایہ ہم لوگوں کے سروں پر قائم و دائم فرما. یا اللہ ہمارے میلے صاحب کو بھی خوب ترقی عطا فرما. یا میلے صاحب کی عزت میں اضافہ فرما. یا میلے صاحب کو صحت کاملہ دائمہ عطا فرما. یا اللہ میلے صاحب کو خوب لگن اور ہمت کے ساتھ کام کرنے کے اور اپنے اسٹیٹ کو ترقی کی طرف لے جانے کی توفیق عطا فرما. یا اللہ ہماری دعاؤں کو اپنے محبوب جناب محمد و رسول اللہ صلی اللہ علیہ وسلم کے صدقے میں قبول فرما. سبحان ربک رب العزۃ عما یصفون وسلام علی المرسلین والحمد لله رب العالمين. అందాల డబుల నిలయం నీ వేలే అక్షరాలయం మహనీయులు నడిచిన భువనం తరతరాలకు నిదర్శనం కాళోజీ కవి